ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరా బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్నోపిసాదనం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసదారంభా శంకరాచార్యమ్యమాన్ అశ్వదాచార్యపర్యంతం వందే గురుపరంపరా క్షేత్రజ్ఞం చాపి మాం బుద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రక్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్త జ్ఞానం మతం మమ. ఇక్కడ విచారము చాలా గభీరమైనది. క్షేత్రజ్ఞుడు అంటే ఈ క్షేత్రమును తెలియవాడు. తెలియవాడు అంటే భోగించడమే, భోగం అనే అర్థం. తెలియట అంటే భోగించుట. ఇప్పుడు భోగము జ్ఞానరూపంగానే ఉంటుంది. మీకు రుచి చాలా బాగుంది అంటారు, అంటే రుచి తెలిసింది అని అర్థం. తెలియాలి, తెలిసిందే సుఖమవుతుంది, తెలిసినదే దుఃఖమవుతుంది. తెలియకపోతే సుఖము కాదు దుఃఖము కాదు. కనుక భోగము అనేది తెలియటపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రమును తెలియచూ ఉన్నవాడు, తెలియచున్నవాడు అంటే క్షేత్రంలో సుఖముఖములను భోగించువాడు క్షేత్రజ్ఞుడు. ఇప్పుడు క్షేత్రజ్ఞంలో క్షేత్రంలో ఉండే సుఖముఖాలను భోగించువాడు అని అన్నప్పుడు క్షేత్రజ్ఞుడు జీవుడు అయిపోతుంది, పరిచ్ఛన్నుడు అవుతాడు, అల్పుడు జీవుడు అవుతాడు, సంసారి అవుతాడు. అదే సంసారం అవుతాడు. సుఖ దుఃఖ భోగములకే సంసారంలో ఉంటాయి. సంసారం అవుతాడు, ఇంకా మరి వేరే ఏమీ లేదు. సుఖ దుఃఖముల యొక్క భోగమే సంసారం. కాబట్టి క్షేత్రజ్ఞుడు అంటే సంసారి అవుతాడు, అంటే జీవుడు అని కూడా అనొచ్చు. కానీ మరి ఏమిటి, శ్రీకృష్ణుడు ఎలా చెప్తున్నాడు, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి, నన్ను క్షేత్రజ్ఞుడను అని కూడా తెలుసుకో అని చెప్తున్నాడు. అంటే అది కూడా తెలుసుకుంటే అభిప్రాయం ఏంటంటే క్షేత్రము వేరు, క్షేత్రజ్ఞుడు వేరు. ముందు ఆ వివేకాన్ని నేను తెలుసుకోవాలి. ఆ పని చేసిన తర్వాత, ఆ వివేకాన్ని చేసిన తర్వాత అంటే అర్థం ఏంటి, క్షేత్రము నుండి క్షేత్రజ్ఞుడిని నిష్కర్ష చెయ్యాలి. పెరుగు నుంచి వెన్నని బయటకు తీయాలి. ఆ రకంగా పెరుగులో కలిసిపోయి ఉంటుంది వెన్న, అదే రకంగా క్షేత్రంలో కలిసిపోయి ఉంటుంది క్షేత్రజ్ఞుడు. కలిసిపోవడం అంటే అజ్ఞానం చేత, వివేకం చేత క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఒకటేనా అన్నట్లుగా కలగాపూర్వంగా ఉంటుంది. జ్ఞానం కలగాపూర్వంగా ఉంటుంది అంటే భ్రమరూపంగా ఉంటుంది అని అర్థం. దేహమే ఆత్మ అని భ్రమపడుతూ మనిషి పెరిగిస్తూ ఉంటాడు. అటువంటి అజ్ఞానము చే అవివేకము చే కలగాపూర్వమైపోయినటువంటి క్షేత్రజ్ఞుడిని క్షేత్రం నుంచి నిష్కర్ష చేసి తెలుసుకోవాలి, అది మొదటి పని. ఆ విధంగా క్షేత్రము నుండి క్షేత్రజ్ఞుడిని నిష్కర్ష చేసిన తర్వాత ఇంకా ఏమైనా చేయాల్సిన పనిగా ఉంది. ఏంటది, ఆ క్షేత్రజ్ఞుడు ఎటువంటి క్షేత్రజ్ఞుడు, క్షేత్రము నుండి నిష్కర్ష చేయాలంటే సపరేట్ ఎక్స్ట్రికేటెడ్ ఆ క్షేత్రజ్ఞుడు నేనే అని కూడా తెలుసుకోవాలి. క్షేత్రజ్ఞుడు చాపి, చాపి అంటే అని కూడా మా విద్య తెలుసుకో అంటే ఇప్పుడు క్షేత్రజ్ఞుడను నేనే అని తెలుసుకో అని చెప్తున్నాను. నేనంటే ఎవరు, చెప్పినవాడు ఈశ్వరుడు కనుక నేను అంటే ఈశ్వరుడు అని అర్థం. అంటే క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే అంటే ఎవరికి అభేదము, క్షేత్రజ్ఞులకు ఈశ్వరుడితో అభేదము. ఇదే ద్వైతము అద్వైతము భేదము. జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు, ద్వైతము. వేరుగా కనపడతారయ్యా, యథార్థంగా వేరు కాదు అద్వైతం. ఇది మనం చేస్తున్న చర్చ, చాలా ఓపికగా చేయాల్సి ఉంటుంది ఈ చర్చ. పురాణ కాలక్షేపంలాగా ఉండదు. సో అక్కడ ఏమండే, దాని మీద పూర్వపక్షం ఏంటంటే ఏమండే, క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు కదా, వాడు ఈశ్వరుణ్ణి పూజించాల్సిన వాడు, ఈ సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించేవాడు. అలాంటి ఈ క్షేత్రజ్ఞుడు ఒక్క ఉడుపున ఏమిటి, దేవుడు ఎలా అయిపోతాడు, ఈశ్వరుడు ఎలా అయిపోతాడు అంటూ ఒక పూర్వపక్షం నడిచింది.
దానికి సమాధానంగా శంకరులు ఏమన్నారంటే చూడాలి, నువ్వు అన్నదంతా బాగానే ఉంది, కానీ జ్ఞానము అజ్ఞానము అని రెండు ఉంటాయి, రెండు రెండు పరిస్థితులు ఉంటాయి, ఆ రెండు పరిస్థితులకి చాలా తేడా ఉంటుంది. సో ఎంత తేడా ఉంటుందంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది, అజ్ఞానానికి జ్ఞానానికి అంతటిగా ఉంటుంది. ఏ ఆ తేడా ఎలా ఉంటుంది, అసలు జ్ఞానము అజ్ఞానము వాటి మధ్య ఉండేటువంటి భేదము అదంతా కూడా మనకి విస్తారంగా శృతులు స్మృతులు చెప్పడం అయినది. శృతులు ఇలా చెప్తున్నాయి, స్మృతులు కూడా జ్ఞానానికి అజ్ఞానానికి ఉండే తేడాన్ని ఇలా చెప్తున్నాయి. ఇప్పుడు ఇంకా యుక్తులు కూడా ఉన్నాయి, జ్ఞానము అజ్ఞానము అనే రెండు అవస్థలు ఉంటాయి. కాబట్టి దాంట్లో మనం అజ్ఞానాన్ని పక్కన పెట్టి జ్ఞానాన్ని సంపాదించాలి అనే యుక్తులు చెప్పబోతున్నాం. అక్కడ దాకా వచ్చాము, స్మృతయ హత్య కూడా అయిపోయింది, ఇంకా న్యాయత హత్య అది చెప్పాలి అని నాకు తెలుసు. ఇప్పుడు లోకంలో ఈ కర్మ చేయలేదు కాబట్టి ఈ కర్మ చేసుకో అని ప్రోత్సాహం చేసి మనం చాలామంది ఉంటాం. ఈ మంత్రాలు నిర్మించు, ఈ తంత్రాలను అనుష్ఠించు అని ఆ విధంగా ప్రోత్సాహం చేసి వాళ్ళు ఉంటారు. అంతేకాదు చూడు, నువ్వు అజ్ఞానంలో ఉన్నావు ముందు ఆ విషయాన్ని గుర్తుపట్టి అజ్ఞానాన్ని పోగొట్టుకుని జ్ఞానాన్ని సంపాదించు అని చెప్పేవాళ్ళు ఉన్నారా? ఉండదు. అలా ఎలాగో చెప్తే వీడి కోపం వస్తుంది. అవునా, ఈ కర్మ మీరు చేసుకోండి అంటే బాగా మంచిదండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాడు. కోపం ఏమన్నా, మీరు ఈ మంత్ర జపం చేశారా? లేదు. మీరు చేస్తే బాగుంటుంది, ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ అనే అంటాడు. కోపం రాదు, మీకు ఈ జ్ఞానము లేదు, మీరు అజ్ఞానంలో ఉన్నారు, ఈ జ్ఞానాన్ని మీరు పొందండి అని చెప్పి చూడలేదు. వెంటనే ఏమవుతుంది, కోపం ఏమంటే నన్ను అజ్ఞానం అంటావా అని కోపం వస్తుంది. అంటే ఆ కారణంగానే కావచ్చు, లేకపోతే లోకంలో ఈ చెప్పాల్సిన వాడు కూడా అజ్ఞానంలో ఉండడం కారణం కావచ్చు. అయినా నువ్వు అజ్ఞానంలో ఉన్నావయ్యా, నీ అజ్ఞానం నుంచి బయటపడి జ్ఞానాన్ని సంపాదించు అనేటువంటి ప్రసక్తి చాలా అభివృద్ధిగా మనకి సమాజంలో కనబడుతూ ఉంటుంది. అలా చెప్పి శృతులు స్మృతులు మనం చూసినాం. ఇంక ఇప్పుడు యుక్తులు, న్యాయత అంటే జ్ఞానము మనం అజ్ఞానంలో ఉన్నాము అని గుర్తుపట్టాలి, దానిని పోగొట్టేటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుని అజ్ఞానం నుంచి బయటపడి సుఖముగా ఉండుత అనేది యుక్తియుక్తమైన ప్రవృత్తి కదా, అలా చేయాల్సి ఉంటుంది. అదే విషయాన్ని ఆ న్యాయాన్ని కూడా మనకి మంత్రాల్లో కానీ లేకపోతే స్మృతి గ్రంథాల్లో కానీ చూపిస్తూ ఉంటారు. న్యాయాన్ని, న్యాయము అంటే లాజిక్, లాజిక్ న్యాయము అంటే ఏదో న్యాయం అన్యాయం అలా కాదు, లాజిక్ అది ఎలాగంటే సర్పాంకుష ఏముంది, సర్పాంకుషాగ్రాణి తథోదపానం జ్ఞాత్వా మనుష్యా పరివర్జయంతి అజ్ఞానతస్తత్ర పతంతి కేచిత్ జ్ఞానే ఫలం పశ్య తథా విశిష్టం అని ఉంది అని ఒక న్యాయాన్ని మహాభారతం శాంతి పర్వంలో ఆ న్యాయాన్ని వివరించారు. సింపుల్గా ఉండేది, ఒక దారి ఉన్నది, ఆ దారిలో పాములు ఉన్నాయి సర్పాము, ఆ దారిలో దర్భమూలు ఉన్నాయి కుషాగ్రాము, అంతేకాకుండా ఆ దారిలో వెళ్తే ఒక నుయ్యి కూడా ఉంది, దారి మధ్యలో నుయ్యి ఉంది, అక్కడ కూడా ఉంటాయి. పల్లెటూళ్ళకి వెళ్తే ఈ బోరు బావులు తగ్గుతారు, బోరు బావులు తవ్వి నీరు పడకపోతే వాడు దాన్ని ముందుకుండా అలాగే వదిలేసాడు, ఎంత మహాపాపం. పెద్దవాడు దాంట్లో పడితే చెయ్యో కాలం వెతుకుతుంది, అంతకంటే ఏమో అవ్వదు. కానీ చిన్నపిల్లలు అటుకేసి వెళ్తే మాత్రం నడుపు వెళ్ళిపోతారు. అలా ఇప్పటికి ఎన్నిసార్లు అయిందో, అలాగే రోడ్డు మీద లారీ నిలబెడతారు టైర్ మార్చడానికి కూడా, ఈ ట్రాఫిక్ వాడు వచ్చి మీద పడిపోకుండా రాళ్ళు బండరాళ్ళు పెడతారు దాని చుట్టూ, టైర్ మార్చుకోవడం అయిపోయిన తర్వాత ఆ రాళ్ళు అలా
ఉండేసి మనం వైపు ఉపన్యాసాలు ఎలా చెప్తామంటే భారతదేశము ప్రపంచానికి గురువు అంటే గొప్ప కల్చర్ వేదాలు పుట్టిన దేశంలో ఎన్నో ఉపన్యాసాలు మనం చెప్తాం. సమాజం చూస్తేనేమో సిగ్గుపడి ఇట్లా ఉంటుంది. ఇట్స్ ఎ డైగ్రెషన్. అసలు పాయింట్ ఏంటంటే ఆ దారిలో ముయ్యో ఉంటుంది, దారిలో ఉంటుంది ఉదప. ఇప్పుడు జ్ఞాత్వ అది తెలుసుకున్నాడు, ఈ దారిలో స్పాములు ఉంటాయి, ధర్మము ఎక్కువగా ఉంటాయి, ఎక్కడో ముగ్గి కూడా ఉంది, దాని మధ్యలో ఉంది ముగ్గి ఉంది అని తెలుసుకున్నాడు. జ్ఞాత్వ మనుష్యాహ పరివర్తయంతి ఆ దారిని వెళ్ళడం మానేస్తారు, ఇంకో దారి చూసుకుంటారు, ఆ దారిని వెళ్ళాలి. కానీ ఆ విషయం తెలియక అజ్ఞానత ఆ విషయం తెలియక తత్ర పతంతి కేచిత్, కొందరు ఆ దారినే వెళ్తారు. వెళ్ళి వాళ్ళలో కొంతమంది పాము కలుస్తుంది, మరి కొంతమందికి ముళ్ళు బిచ్చేసుకుంటాయి, ఆ తర్వాత వెళ్ళి ఆ నూతిలో పడతారు. తత్ర పతంతి ఆ నూతిలో పడతారు. ఎవరు కొందరు, ఎవరు ఆ కొందరు, ఆ దారి చెడ్డదారి అని తెలియని వాళ్ళు ఆ కొందరు వాళ్ళు. సో అజ్ఞానత కేచిత్ తత్ర అంటే ఆ నూతి ఎందు పతంతి పడిపోతారు. చూడండి తేడా చూడండి, జ్ఞానే ఫలం పశ్య తథా విశిష్టం. కాబట్టి ఈ దారి ఇలాగ చెడ్డదారి అని తెలిసి ఉండడం వల్ల ఎంత ఫలము కలదో మీరు చెప్పండి, ఎంత లాభం ఉండదో మీరు ఆలోచించండి, ఎంత లాభం ఉంటుందో. కాబట్టి దేహమే నేను, మనస్సే నేను అనే క్షేత్రంతో మమేకమై సంసారిగా జీవించడం అనేది కేవలం అజ్ఞానం వల్లనే అలా అవుతుంది. కాబట్టి అజ్ఞానాన్ని గుర్తుపట్టాలి, ఆ దారిలో వెళ్ళకూడదు. దేహమే నేను, మనస్సే నేను అనే దారిలో మనం పయనించకూడదు. నేను దేహ దేహము మనస్సు వాటి యొక్క ధర్మములకు అతీతుడను క్షేత్రజ్ఞుడను, నా యథార్థ స్వరూపము పరమాత్మవే అనే జ్ఞాన మార్గంలో మనం వెళ్ళాలి తప్ప ఈ మూలధారంలో దేహమే నేను, మనస్సే నేను, కర్తను లేను, భోక్తను లేను అనే ఆ మూలధారంలో వెళ్తే గోతిలో పడిపోయే సంసారం అనే గోతిలో పడిపోతారు. కాబట్టి జ్ఞానానికి అజ్ఞానానికి ఎంత తేడా ఉందో గమనించారా అని అంటున్నాను మహాభారతం. ఇది యుక్తి, అంతకుముందు శృతులు స్మృతులు, ఇది యుక్తి. తథాచ దేహాదిషు ఆత్మబుద్ధి అవిద్వాన్. అవిద్వాన్ అంటే అజ్ఞానం. కాబట్టి ఇక్కడ అజ్ఞానికి నిర్వచనం ఏమిటి, సర్టిఫికెట్లు లేవు, ఎంఏ పాస్ కాలేదు, అది కాదు నిర్వచనం. అజ్ఞానికి నిర్వచనం ఏమిటంటే సర్టిఫికెట్లు ఉండొచ్చు, ఎంఏలు బిఏలు పాస్ అయి ఉండొచ్చు, వేదాలు కూడా వల్లించి ఉండొచ్చు. అజ్ఞానికి నిర్వచనం ఏమిటంటే దేహాదిషు ఆత్మబుద్ధి, దేహము ఇంద్రియముడు మనస్సు, దేహాదిషు అంటే అది వాటి ఏదో ఆత్మబుద్ధి, ఇవియే నేను అనే ధారణ అనే నిశ్చయము బుద్ధి. ఈ దేహమే నేను, ఈ మనస్సే నేను అనే నిశ్చయం. దేహము దేహములోపల మనస్సు, మనస్సు కంటే కూడా సూక్ష్మమైనది అంతరము ఆత్మ చైతన్యము. ఆ చైతన్యము నేను అని తెలుసుకోవాల్సింది పోయి ఈ మనస్సే నేను, ఈ దేహమే నేను ఆ విధంగా ఎవరైతే నిశ్చయించి కూర్చుంటాడో వాడే అవిద్వా, వాడే అజ్ఞాని. వేదాంతంలో అజ్ఞాని అనే పదానికి నిర్వచనం అలాగే ఉంటుంది. అంటే ఎవరు మరి ఈ లెక్కను చూస్తే సికింద్రాబాద్ మహానగరంలో ఇంచుమించు అందరూ అజ్ఞానులు అంటే అలాగే ఉంటుంది. ఎస్ ట్రూ, దట్ ఈస్ ట్రూ. యూనివర్సల్ ఎర్రర్, ప్రపంచమంతటా ఉన్నటువంటి ఎర్రర్ని పరిపాలన దాన్ని పట్టుకోవడమే వేదాంతం యొక్క పని. వేదాంతము సింపుల్ ఎర్రర్స్ గురించి చెప్పండి, చిన్న చిన్న మిస్టేక్స్ చెప్పదు. చిన్న చిన్న మిస్టేక్స్ ధర్మశాస్త్రాల్లోనూ అక్కడ చెప్తారు, అసత్యము కొనుకురావడం ఇత్యాది చిన్న చిన్న మిస్టేక్స్ ధర్మశాస్త్రాలు వర్తిస్తాయి. ఇక్కడ కేవలం యూనివర్సల్ మిస్టేక్లు మాత్రమే వర్ణిస్తూ ఉంటారు. కాబట్టి వాడు అవిద్వాన్, రాగద్వేషాది ప్రయుక్త. ఇప్పుడు అజ్ఞాని అయితే వాడి ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్తున్నారు. అజ్ఞాని
అప్పుడు ఒకడు అనొచ్చు, పొలండి ఇప్పుడు మాకు ఆత్మజ్ఞానం అజ్ఞానం అయితే లేదు మాకు బాగానే ఉందని వాడు అనొచ్చు. అలాగే ఉండదు బాగా. ఎందుకంటే చూడు, నువ్వు చేసి ప్రతి పనికి వెనక ప్రేరణ ఏముంటుంది? అజ్ఞానం చేసే ప్రతి పనికి ప్రేరణ, ప్రతి పనికి రాగము కానీ ద్వేషము కానీ. రాగము అంటే ఒకదానిపై ఆసక్తి, ఇది నాకు కావాలి, అటాచ్మెంట్. ద్వేషము అంటే ఇంకొక దానిపై వ్యతిరేక భావము, దాన్ని పరిహరించాలి, దాన్ని దూరంగా పెట్టాలి, దాన్ని నెట్టివేయాలి, అది నా దగ్గరకు రాకూడదు అని ఎవర్షన్ అని అంటారు. ఇప్పుడు ఈ అజ్ఞానం ఎప్పుడు కూడా వాడికి రాగద్వేషాలు ఉండి తీరుతాయి. ఎందుకని, ఈ దేహం నేను, ఈ మనస్సు నేను, అప్పుడు ఈ జగత్తంతకంటే భిన్నముగా నేను ఉన్నాను. ఎప్పుడైతే దేహము మనస్సు తానంటాడో అప్పుడు మన జగత్తు తనకంటే భిన్నంగా ఉంటుంది. తర్వాత పరిచ్ఛన్నమైన దేహాభిమానం గల వారికి జగత్తంతా కూడా నానాత్మ విశిష్టముగా అనుభవానికి వస్తుంది. దేహాభిమానికి జగత్తు తనకంటే భిన్నముగాను, అనేకములతో కూడి ఉన్నదిగాను అనుభవానికి వస్తుంది. ఈ పాయింట్ పట్టుకోవాలి, సూక్ష్మంగా ఆలోచించి అది పట్టుకోవాలి. దృశ్యతే ప్రక్రియయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి అనే ఉపనిషత్తుల్లో మనం చేస్తారు. ఈ ఉపనిషత్తు విజ్ఞానము ఇది మామూలుగా గాలిపాటంగా అందరికీ ఉపయోగపడింది కాదు, ఇది అందరికీ బుద్ధికి రాదు. శాస్త్ర శ్రవణము, ఆ సంస్కారము, ఆ వివేక బలము ఉన్నప్పుడు మాత్రమే మనకి ఆ సూక్ష్మమైన విషయం అనుభవానికి వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను చెప్తాను ఇది ఘటము అని తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుందో తెలిసిన ఈ దేహము నేను అనుకున్నప్పుడే ఇది ఘటము అనే సంగతి తెలుస్తుంది. ఇది ఘటము అనే జ్ఞానము ఉండాలి అంటే ఈ దేహం నేను అనే అజ్ఞానము ఉండాలి. అర్థమైందండి? అంటే సెల్ఫ్ కాన్షియస్ పర్సన్, దేహాభిమాని, సెల్ఫ్ కాన్షియస్ దేహాభిమానికి మాత్రమే నామరూపాత్మకమైన జగత్తు దర్శనమిస్తుంది. ఇట్ ఈజ్ లైక్ దాట్. దేహాభిమానం లేని వాడికి నామరూపాత్మకమైన జగత్తు దర్శనం ఇవ్వదు. అసలు అలాంటి జగత్తు వాడికి కనపడదు. సర్వము సత్తారూపంగానే భాషిస్తుంది. ఆ సత్త కూడా తన సత్త కంటే భిన్నము కాదు, అభిన్నము అనే విధంగా జగత్తు అనుభవాన్ని ఇస్తుంది జ్ఞాని. కాబట్టి అజ్ఞానికి జగత్తు అనేకముగా నామరూపాత్మకముగా అనుభవం. ఎప్పుడైతే జగత్తు నామరూపాత్మకము అనేకము అనే అనుభవం కలిగిందో దాంట్లో ఆ అనేకంలో కొన్ని అనుకూలము కొన్ని ప్రతికూలము అనే ద్వంద్వము ఏర్పడుతుంది. ద్వంద్వము అంటే ఆపోజిట్స్, పరస్పర విరుద్ధములైన అంశములకు ద్వంద్వము అని పేరు ఉంటుంది. ఇది నాకు ప్రతికూలము, ఇది నాకు అనుకూలము అనే ద్వంద్వము ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడైతే ప్రతికూలము అనుకూలము అనే ద్వంద్వములు జగత్తులో నిర్మాణం అవుతాయో, అంటే వీడి బుద్ధి ద్వారా నిర్మాణం అవుతాయి, అలాగా బుద్ధిలో అటువంటి ధారణ నిర్మాణం అవుతుంది, అప్పుడు ఈ ప్రతికూలమైన వాటి యందు ద్వేషము, అనుకూలమైన వాటి యందు రాగము నిర్మాణం అవుతుంది. తర్వాత ఆ రాగము చేత ప్రేరితుడై కర్మలను చేస్తాడు. అనుకూలమైన వాటిని సంగ్రహించడం కోసం, ప్రతికూలమైన వాటిని త్రోసివేయుడుకోవడం కూడా కర్మలను చేస్తాడు. రాగము చేత ప్రేరితుడే కర్మలను చేస్తాడు, ద్వేషము చేత ప్రేరితుడే కర్మలను చేస్తాడు. ఒకసారి కర్మలను చేయడం మొదలుపెడితే ఆ కర్మలు ధర్మము అవుతాయి, అధర్మము అవుతాయి. కేవలం ధర్మము ఉండదు, ధర్మము దానితోపాటు అధర్మము కూడా ఉంటుంది. కేవల ధర్మం ఉండదు, ఎంతో కొంత అధర్మం లేని కేవల ధర్మము ఉండదు. కాబట్టి రాగద్వేషములు చే ప్రేరితుడై ధర్మాధర్మములను అనుష్ఠించును, తద్వారా పుణ్యపాపములను మూటకట్టును, తద్వారా సుఖ దుఃఖములను అనుభవించును. ఇది సంసారం. తర్పణంగా ఈ సంసారం యొక్క డైనమిక్స్ వచ్చేసింది కదా. కాబట్టి ఈ సంసారం ఎవరికి ఉంటుంది? అజ్ఞానం ఉంటుంది. ఏమిటి అజ్ఞానము? దేహాదులందు ఆత్మ అనే బుద్ధి. తర్పణంగా
కాబట్టి దేహాదులందు ఆత్మభావము కలవాడు ఎప్పటికీ రాగద్వేషాదుల చేత ప్రేరితుడయ్యే కర్మలను చేస్తూ ఉంటాడు. ఆ కర్మలు ఎలా ఉంటాయి? ధర్మాధర్మానుష్ఠాన కృతి. ఎప్పుడైతే కర్మలను చేయడం మొదలుపెట్టాడో రాగద్వేష ప్రేరితుడై ఆ కర్మలలో కొంత ధర్మము ఉంటుంది, కొంత అధర్మము ఉంటుంది. పొద్దున్న 6:30 to 7:00 దాకా పూజ చేస్తాడు, 9:30 to 4:30 దాకా లంచం పుచ్చుకుని ఫైల్స్ దగ్గర మోసం చేస్తాడు. ఈ ధర్మము అలా కాదని అంతా ధర్మమే చేసేస్తున్నాడు, అలా ఉండదు. అంతా ధర్మమే చేసేస్తున్నాడు అనేది ఏమీ ఉండదు. ఆ ధర్మం చేసే సందర్భంలో ఎవరికో కొంత దుఃఖాన్ని పీడను కలిగించి కొంత అధర్మాన్ని మూట కట్టుకుంటా తప్పదు. విడిపిలేకపోయారు. ఆఖరికి ఏమవుతుందంటే ఈ సోషల్ సర్వీస్ చేసే సందర్భంలో కూడా ఎంతో కొంత అధర్మానం వచ్చిన చిన్నది. సోషల్ సర్వీస్ చేయడం మొదలుపెట్టి ఏదో 10 మందికి ఉపయోగపడి పని చేయడం మొదలుపెడితే ఎవరితో లంచం ఇవ్వాల్సి వస్తుంది. అలా లంచం ఇస్తే పని చేయడం సోషల్ సర్వీస్ మీరు చేయండి. సోషల్ సర్వీస్ మళ్ళీ నేను ఎందుకు చేయాలి? నా అంతా నాకు ఇచ్చేయండి. మీరు కదా సోషల్ సర్వీస్ చేస్తానని ముందుకు వచ్చి నన్ను సర్వీస్ చేయమంటారేంటి? నేనేం చేస్తానని అనలేదు కదా. మీరు కదా చేస్తానని అన్నారు. ఆ పనిలో పని నాకు కూడా కొంత సర్వీస్ చేయండి అని వాళ్ళంతా గుర్తుచేసుకుంటారు. కాబట్టి సోషల్ సర్వీస్ చేయడానికి పూనుకుని మంచి పని చేస్తూ 90% మంచి పని చేస్తూ 10% అధర్మం కూడా దానికి తోడు. నాట్ ఆల్వేజ్ అలా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కేవల ధర్మం అనేది ఉండదు, ధర్మంతో పాటుగా అధర్మం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రాగద్వేషముల చేత ప్రేరితుడై ధర్మాధర్మములను వీడు అనుష్ఠిస్తూ ఉంటాడు. అప్పుడేమవుతుంది? జాయతే విడియతే చ ఇది అవగమ్యతే. ఎప్పుడైతే ధర్మాధర్మములను అనుష్ఠించాడో ఆ పుణ్యపాపములు పోగుపడుతూ ఉంటాయి. పుణ్యపాపాలను పోగేసుకున్న తర్వాత అన్ని చేసిన పుణ్యాలని పాపాలని అన్నిటినీ ఈ జన్మలోనే అనుభవించడం అన్నది సంభవం కాదు. వాస్తవంలో కేవలము ప్రారంభ కర్మని మాత్రమే ఈ జన్మలో అనుభవిస్తారు. ఈ పోగుపడే కర్మలు ఉంటాయి సరే, పుణ్యపాపము ఇలా పోగుపడుతూ ఉంటాయి. వీటిని అనుభవించడం కోసం మళ్ళీ పుట్టక తప్పదు. జాయితే ఒకసారి పుడితే మ్రియతే చ మళ్ళీ మరణించక తప్పదు. నేను చెప్పానుగా, ఒక ఆయన హాస్పిటల్కి వెళ్తే పెన్సిల్వేనియాలో ది మెయిన్ కాజెస్ ఆఫ్ డెత్ ఆ అనో లిస్ట్ కింద రాసుకున్నాను. 1 హార్ట్ అటాక్, 2 క్యాన్సర్ లివర్ క్యాన్సర్, 3 ఏదో ఇన్ఫెక్షన్, డేంజరస్ ఇన్ఫెక్షన్స్ ఏదో అలా రాసుకున్నాను. 6 రాశాను. ఈ వెళ్ళాయన ప్రధానమంత్రి ఆయన ప్రొఫెసర్ గారు జైమాన్స్కి ఆయన పేరు, పాలిష్ ప్రొఫెసర్. ఆయన డాక్టరేట్ గురించి 6 రాశారు, 7 కూడా రాయాల్సి ఉంటుంది అని చెప్పారు. అంటే ఏమిటండి అదని అడిగాడు ఆ డాక్టర్. టేకింగ్ బర్త్ ఇది అంశం జరిపించడం వల్ల మరణించక తప్ప. జాయతే మిగియతే సో బర్త్ ఈజ్ ఎ డెడ్లీ డిసీజ్. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డెడ్లీ డిసీజ్. దట్ ఈస్ బర్త్కి డెఫినేషన్. బర్త్కి డెఫినేషన్ వెరీ ఇంట్రెస్టింగ్. జాయతే అంటే ప్రియతే. లోకంలో జనులు అజ్ఞానంలో ఉంటారు. ఇంకేతనే ఎవరైనా పోయినప్పుడు ముర్రో అని శోకన్నాలు పెడతారు. ఏమి శోకాలు పెట్టింది? జాయతే ప్రియతే, వెరీ సింపుల్ పాత్. ఈ సంసారంలో పెడతారు. ఇది అవగమ్యతే అనే విషయం మనకి స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది. దేహాది అయితే ఇది అజ్ఞాని మాట, జ్ఞాని మాట చెప్తారు. ఇప్పుడు జ్ఞాని మాట చెప్తున్నారు. దేహాది వ్యతిరిక్తాత్మదక్షిణ రాగద్వేషాది ప్రహాణాపేక్ష ధర్మాధర్మ ప్రవృత్తి వశమాత్.
ముంచియంటే అని తెలుగులో సంస్కృతంలో సమాసం పొడుగ్గా ఉంటుంది. దాన్ని చూసి మీరు భయపడద్దు. తెలుగులో మీరు చూసుకుంటే చాలా సరళంగా వెళ్ళదీసుకుంటుంది. ఓకే, దీనికి భిన్నంగా వ్యతిరిక్త ఆత్మదర్శన, దేహాది వ్యతిరిక్త ఆత్మదర్శన, దేహము కంటే మనస్సు కంటే విలక్షణమైన చైతన్యము, శుద్ధ చైతన్యమే నా స్వరూపము అని తెలుసుకుంటూ ఉంటారు. అలా తెలుసుకుంటారు, నేను శుద్ధ చైతన్య స్వరూపము అని అలాగే తెలుసుకోవాలి. అహం చిన్మయ సత్ అని తెలుసుకోవాలి. నేను చైతన్య స్వరూపమైన ఉనికి సత్, అది నా స్వరూపం, అది నా స్వరూపం. నేను దీపము, దీపము వంటి వాడ, దీపము, దీపము చుట్టూ అనేక ఉంటాయి, అనేక పదార్థాలు ఉంటాయి. వాటిలో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. ఆ మంచి చెడ్డలకి దీపంతో సంబంధం ఉంటుందా? ఆ దీపము వెలుగులో ఏవేవో పనులు, కర్మలు చేస్తారు. ఆ కర్మలకి పుణ్యము పాపము రెండు రకాల కర్మలు ఉంటాయి. వాటి ఫలములు ఆ దీపానికి వస్తాయా? రావు. దీపం వేసి పూజ చేసుకుంటారు. శివరాత్రి నాడు దీపం వేసి తెల్లవారులో అభిషేకం చేస్తారు. ఆ దీపానికి పుణ్యం వస్తుందా? అది వేళ్ళకు వస్తుంది, దీపానికి ఏం రాదు. తెల్లవారులు దీపం వెలిగించి పేటాటా వే ఆడతారు. వాళ్ళకి ఏమైనా పాపాలు వస్తాయా? కాదు, దీపానికి, దీపానికి పాపాలే, వాళ్ళకి వచ్చేవేవో వస్తాయి. ఇప్పుడు జూదమే ఒక పాపము, జూదాన్ని మించిన పాపం జూదంలో మోసం చేయడం ఇచ్చారు, ఇంకా పాపం ఏవేవో ఉంటాయి. ఇప్పుడు వాటిలోకి ఆ విచారం ఏమి. కాబట్టి ఈ దేహము కంటే వ్యతిరిక్తమైన శుద్ధ చిన్మయ సద్రూపంగా నేను ఉన్నాను. ఆ దేహమునందు సాక్షిభావము, మనస్సు ఎడల సాక్షిభావము. అలాగే దాన్ని అభ్యాసం చేస్తూ రావాలి. అలా అభ్యాసం చేస్తే బిలీవ్ మీ, మీకు ఆ దేహాభిమానం బాగా పెరుగుతుంది. ఈ దేహమే నేను అనే అభిమానం పెరుగుతుంది. ఆ అభిమానం తగ్గినందువల్ల రాగద్వేషాలు తగ్గిపోతాయి. రాగద్వేషాది ప్రహార, రాగద్వేషాలు తగ్గిపోతాయి. ఇప్పుడు ఈ దేహము అది నేను అవ్వాలి, ఈ దేహము యొక్క సుఖమే నా సుఖము, దేహము యొక్క దుఃఖమే నా దుఃఖము అని ఉండాలి. అప్పుడే వాడికి వీడి ఎందు ప్రేమ, వాడి ఎందు వీడి ఎందు రాగము, వాడి ఎందు ద్వేషము అనేవి ఉంటాయి. ఈ దేహము నేను కాదు, నేను శుద్ధ చైతన్య స్వరూపమును ఉన్నవాడికి శత్రువు మిత్రుడు అనే భేదం ఉంటుంది. ఎవడో చిత్తుచ్చాడు అనుకోండి, దేన్ని తిరుగుతాడు? చిన్మయ సత్తుని తిరుగుతాడా, దేహాన్ని తిరుగుతాడా? దేహాన్నే తిరుగుతాడు. దేహము నేను అనుకునే అహంకారాన్ని తిట్టిపోతాడు, శుద్ధ చైతన్యాన్ని తిట్టింది ఏమీ లేదు. కాబట్టి ఆ తిట్టడం వల్ల వాడు శత్రువు అవుతాడు. ఇప్పుడు వాడు శత్రువు ఎప్పుడవుతాడు? వీడు దేహాభిమానం గలవాడైనప్పుడు మాత్రమే ఒకడు శత్రువు అవుతాడు, ఇంకొకడు మిత్రుడు. ఆ రకంగా శత్రుమిత్ర భావము, శత్రువుపై ద్వేషము, మిత్రుడిపై రాగము, ఇలాంటివన్నీ ఉంటాయి. దేహము కంటే విలక్షణమైన శుద్ధ చైతన్యమే ఆత్మ అని దర్శించేవాడికి ఈ రాగద్వేషాలు క్షీణించిపోతాయి, అవి తొలగిపోతాయి. ఎప్పుడైతే రాగద్వేషాలు తొలగిపోతాయో ధర్మాధర్మ ప్రవృత్తి చల్లారుతుంది. ఉపశమము అంటే చల్లారు, ధర్మాధర్మ ప్రవృత్తి. సంసారులు ఎలా ఉంటారంటే ఏదో కొద్దిగా ధర్మాలు ఎక్కువ చేస్తూ ఉంటారు, పనిలో కొద్దిగా కొన్ని అధర్మాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ ధర్మాలకి అధర్మాలకి రెండింటికి కూడా ప్రేరణ ఏముంటుంది? రాగద్వేషాలు అనేవి ఉంటాయి. ధర్మ అధర్మాలు రెండింటికి ప్రేరణ రాగద్వేషాలే ఉంటాయి. గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్స్ కట్టడం, దేవాలయంలో పూజలు చేస్తారు, ట్యాక్స్ కనుక ఇన్వైట్ చేస్తే పాపం. ప్రభుత్వాన్ని మీరు కన్ను గొప్పగలరు, కానీ ఈశ్వరుణ్ణి కన్ను గొప్పలేరు కదా. ఆ పాపం మొదలు పెట్టుకున్నట్ట పూజ చేస్తే పుణ్యం వస్తుంది. ఎందుకు పన్ను ఎందుకు కట్టడం? ఆ డబ్బు మనం ఎట్ట పెట్టేసుకుంటే ఇంకా మనకి పొగాలు ఎక్కువ వస్తాయి కదా. పన్ను అంటే ద్వేషం, పన్ను అంటే ద్వేషం, దాన్ని తప్పించుకోవాలి. అంచేతనే మీరు దానం చేస్తే పన్ను తప్పించుకోవచ్చు అంటే దానం చేస్తాడు, కానీ పన్ను మాత్రం పన్ను అంటే ద్వేషం. దానివల్ల డబ్బు పోతుంది, పన్ను కట్టినా డబ్బు పోతుంది. ఒకప్పుడు పన్ను కడితే పోయి డబ్బు తక్కువ ఉంటుంది,
అదే పన్ను తప్పించుకోవడానికి దానమే చేయాల్సి వస్తే ఎక్కువ చేయాల్సి ఉంది. 20% 30% అంటే మరి 4 రెట్లు ఎక్కువ దానం చేస్తే, 400 దానం చేస్తే 100 రూపాయలు పన్ను తప్పించుకోవచ్చు. 100 రూపాయలు పన్ను తప్పించుకోవడం కోసం 400 దానం చేస్తారు. అంటే అర్థం ఏంటి, పన్ను అంటే ద్వేషము. ఆ ద్వేషం కారణంగా అధర్మాన్ని చేస్తాడు, ఆ ద్వేషం కారణంగానే ధర్మాన్ని కూడా చేస్తాడు, దానము అనే ధర్మాన్ని చేస్తాడు. మీకు దృష్టాంతం చెప్పా, ద్వేషము ఏ విధంగా వీటి చేత ధర్మాధర్మములను చేయిస్తుంది, అలాగే రాగము ధర్మాధర్మములను చేయిస్తుంది, రెండింటినీ చేయిస్తుంది. రాగము ధనం మీద వ్యామోహంతో లంచం పుచ్చుకుంటాడు, ధనం ఎక్కువగా రావడం కోసం పూజలు చేస్తాడు. సో రెండు ధర్మాధర్మములు రెండింటినీ ఆ రాగము చేయిస్తుంది. ఇంకో ఇటువంటి ప్రవృత్తిలో సంసారము అజ్ఞానము జీవించేస్తూ ఉంటారు. ఆ ప్రవృత్తి ఈ జ్ఞానికి చల్లారి. జ్ఞాని ఏదో నాకు భోగం కావాలి అని పరిపక్వం చేసి ధర్మం ఏమీ ఉండదు. అలాగే ఏదో ఒక రాగం చేత లేక ద్వేషం చేత ప్రేరితుడై చేసే అధర్మము కూడా ధర్మాధర్మ ప్రవృత్తి చల్లారి. ఎప్పుడైతే ధర్మాధర్మ ప్రవృత్తి చల్లారిందో అది ఏ మోక్షము ముఖ్యము. చాలామంది అనుకుంటారు మోక్షము అంటే అధర్మాన్ని మానేసి ధర్మాన్ని చేయడం అనుకుంటారు. అధర్మ కర్మ అధర్మ కార్యాన్ని మానేసి ధర్మకార్యము చేయుట అనుకుంటారు. అలాగే ఏమి ఉండదు, ఎంతో కొంత అధర్మం కూడా ధర్మానికి తోడుగా వస్తూ ఉంటుంది. రాగద్వేషము యొక్క బలము అట్టిది. కనుక దేహాభిమానము రాగద్వేషము ధర్మాధర్మము అది సంసార ప్రవాహంలో పోతూ ఉంటుంది. దేహాభిమానము క్షీణించినప్పుడు రాగద్వేషాలు క్షీణిస్తాయి, ధర్మాధర్మ ప్రవృత్తి చల్లా ఉంటుంది. వాడు ఈ సంసార బంధం నుండి జన్మ మరణముల బంధం నుండి విముక్తుడవుతాడు. ఇది నకేనచిత్ ప్రత్యాఖ్యాతం శక్యం న్యాయత. కాబట్టి ఇక్కడ శంకరులు రెండు విషయాలను మనకు స్పష్టంగా మనం ముందు పెట్టారు. ఒకటి అజ్ఞాని, దేహాభిమానము, మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, అజ్ఞాని దేహాభిమానము రాగద్వేషములు ధర్మాధర్మములు సుఖ దుఃఖములు పుట్టుక చాలు సంసారం. జ్ఞాని దేహాభిమానం లేకుండా రాగద్వేషములు పలతబడుట శిథిలమవుట ధర్మాధర్మ ప్రవృత్తి చల్లారము విముక్తుడైపోతాడు, జీవన్ముక్తుడైపోతాడు, మళ్ళీ పుట్టుక చావు ఉండదు. ఈ రెండింటికి గల తేడాని కాదనగలవాడు ఎవరున్నాడు, ఎవరు లేడు. యుక్తియుక్తంగా పరిశీలించే స్వభావం గలవాడు ఎవడైనా కూడా ఈ రెండింటికి జ్ఞానానికి అజ్ఞానానికి మధ్యలో ఉండే తేడాని కాదనజాలడు. అర్థమైందండి, యుక్తి గలవాడు ఎలా కాదంటాడు, యుక్తిగా మాట్లాడాలి. ఎప్పుడు కూడా మనం ప్రతి స్టెప్ లాజికల్గా ఉండాలి. వన్ లాజికల్ స్టెప్, దాని నుంచి ఇంకొక లాజికల్ స్టెప్, దాని నుంచి ఇంకొక లాజికల్ స్టెప్, అలా ఉండాలి. లాటరీ టికెట్ కొందాము అనగానే ఈ లాటరీ టికెట్ మనం కొందాం ఎందుకు, లాటరీ వస్తుంది వస్తుందా, వాడు ఎన్ని టికెట్లు అమ్ముతాడు, దాంట్లో లాటరీ వచ్చే ఛాన్స్ ఎంత, వాడు మనకి డబ్బులు ఇవ్వడం కోసం లాటరీ టికెట్లు అమ్ముతున్నాడా, వాడు డబ్బులు చేసుకోవడం కోసం అమ్ముతున్నాడా. కాబట్టి దీంట్లో వచ్చే ఛాన్స్ చాలా తక్కువ, కాబట్టి కొనాలా ఉందా, పోనీ వచ్చే ఛాన్స్ తక్కువే అనుకో, ఆ తక్కువ ఛాన్సే మనకు అదృష్టం పండి లాటరీ తగిలిందే అనుకో, అప్పుడు అసలు కొనకపోతే మన అదృష్టం కూడా రాదు. ఉంటే కదా అదృష్టమో, అదృష్టం ఉందో లేదో, రెండు వాళ్ళు టికెట్ అయితే కొన్నారు కదా. ఓకే టికెట్ కొన్నాను అనుకో, వచ్చింది అనుకో, వస్తే ఏమవుతుంది, ఇప్పుడు నెలకు 10,000 రూపాయలతో బతుకుతున్న జీవితంలోకి సడన్గా 10 లక్షల రూపాయలు వచ్చి చేరతాయి, అప్పుడు జీవితం ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ లాజికల్ స్టెప్, ఈ 10 లక్షలు సడన్గా వచ్చి చేరడం వల్ల జీవితంలోకి ఆనందము శాంతి వస్తాయా, అధర్మము ఉద్రేకము ఉద్వేగము వస్తాయా, ఆలోచించ లాజికల్. ఓకే
పది లక్షలు సడన్గా వస్తే ఇంతకుముందు సైకిల్ మీద వెళ్ళేవాడిని ఈ పైన కారు నడపచ్చు, ఇంతకుముందు చిన్న ఇంట్లో ఉన్నవాడిని ఈ పైన పెద్ద ఇంట్లో ఉండొచ్చు, అలాంటి మార్పులు ఏవో వస్తాయి చుట్టుకొని. అంతే తప్ప హృదయంలో శాంతి సుఖము ఆ విధంగా రావు, పైగా హృదయంలో ఉద్వేగము పెరిగిపోతుంది. కాబట్టి ఈ ఛాన్స్ మనకు వచ్చే సందర్భం ఉన్నా కూడా మనకి ఇది యోగ్యము కాదు, కాబట్టి మనం లాటరీ టికెట్ పోనక్కర్లేదు, అలా ఉండాలి. అర్థమైందండి, ఇలా ఉండకూడదు. అలాగా లాటరీ టికెట్ పొందామా, కొట్టే తగిలేస్తుందేమో, ఇప్పుడు మధ్యమా దుర్ముహూర్తమా, దుర్ముహూర్తం ఉంది కాబట్టి నేను లాటరీ టికెట్ కొనాలనుకుంటున్నాను, మీరు ఏ ముహూర్తం సజెస్ట్ చేస్తారు, ఇలా ఉండకూడదు. ఇంకోటి అది నేను వర్ణించడం మొదలుపెట్టే అది చాలా బాగుంది, వద్దు అలా ఉండకూడదు. లాజిక్ వన్ స్టెప్ టు అనదర్ స్టెప్ టు అనదర్ స్టెప్ టు అనదర్ స్టెప్ లాజికల్గా పోతూ ఉంటాడు. పోతూ ఉంటే రీచ్ ఎ పాయింట్ వేర్ యు గో బియాండ్ లాజిక్, లాజిక్కి అతీతమైన ఆత్మస్వరూపం. కాబట్టి న్యాయాన్ని, న్యాయం ఉండే లాజిక్ దాన్ని తిరస్కరించరాదు. ఎవరూ కూడా పైన చెప్పినటువంటి యుక్తియుక్తమైన విభాగమును తిరస్కరింప శక్యం కావాలి. తత్ర ఏం సతి క్షేత్రజ్ఞస్య ఈశ్వరస్య ఏవ సతః, తత్ర ఏం సతి అంటే అర్థమైన విషయం, తత్ర అంటే జ్ఞాన అజ్ఞానముల తేడా ఏం సతి ఈ విధముగా నిలిచి ఉండాలి. ఈ జ్ఞానానికి అజ్ఞానానికి ఆ తేడా ఆ విధంగా స్థిరముగా ఉన్నది. శృతులు స్మృతులు యుక్తులు కూడా ఆ రెండింటికి ఉండే తేడాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అజ్ఞానమే సంసారము, జ్ఞానమే మోక్షము అనే విషయము ఆ విధముగా నిర్ధారితమై ఉండగా తత్ర ఏమం సతి క్షేత్రజ్ఞస్య ఈశ్వరస్య ఏవ సత. ఇప్పుడు క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు, మళ్ళీ వెనక్కదండి, క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు దగ్గర అజ్ఞానం ఎలా ఉంటుంది, జ్ఞానం ఎలా ఉంటుంది, అజ్ఞానం ఎలా ఉంటుంది, క్షేత్రజ్ఞుడు వేరు ఈశ్వరుడు వేరు, జ్ఞానం ఎలా ఉంటుంది, ఈశ్వరుడే క్షేత్రజ్ఞుడుగా ఉన్నాడు. ఈశ్వరస్య క్షేత్రజ్ఞస్య స అలా అలా అన్వయం అది, ఈశ్వరస్య ఈశ్వరుడే ఆ షష్ఠీకి ప్రథమ చెప్పుకో, ఈశ్వరస్య ఏవ షష్ఠీకి ప్రథమ చెప్పుకో, ఈశ్వరుడే క్షేత్రజ్ఞస్య సత క్షేత్రజ్ఞుడై ఉంటూ ఉన్నట. అంటే ఇప్పుడు ఇక్కడ క్షేత్రం ఉన్నది కదా, క్షేత్రం ఉంది అంటే క్షేత్రజ్ఞుడు ఉంటాడు, దీపం ఉందంటే ఎలక్ట్రిసిటీ ఉంటుంది లోపల, దీపం ఉందండి అంటే లోపల ఎలక్ట్రిసిటీ ఉందా లేదా, సపోజ్ ఎలక్ట్రిసిటీ లేదనుకోండి దీపము ఉండదు, అప్పుడు మనం చక్కగా ఒకరినొకరు చెప్పి కూర్చుకుంటాం, దీపం ఉండదు, దీపం ఉన్నది ఎలక్ట్రిసిటీ ఉన్నది, క్షేత్రం ఉన్నది క్షేత్రజ్ఞుడు ఉన్నాడు, ఆ క్షేత్రజ్ఞుడు రూపంగా ఉన్నది ఎవరు, ఈశ్వరుడే ఉన్నాడు. కాబట్టి ఈశ్వరుడికి పరిభాష నేనేం చెప్పాను మొన్న, నేను గుర్తుపెట్టుకోవాలో పరిభాష చెప్పాను, ఈశ్వరుడికి పరిభాష 1 2 3 4 ABCD మీరు సెలెక్ట్ చేయండి, ఈశ్వరుడు అనగా వైకుంఠంలో ఉండి వాడు, ఏ బి కైలాసంలో ఉండేవాడు, సి కాశీ ఉండేవాడు, డి అసంసారి. సరే ఈశ్వరుడు పరిభాష. కాబట్టి ఇప్పుడు క్షేత్రజ్ఞుడు రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు అయినప్పుడు ఆ ఈశ్వరుడికి సంసారం వచ్చిపోతుంది అనే ఒక పూర్వపక్షం లేకపోతే అప్పట్లో మీరు మర్చిపోయలేదు వచ్చిందా, ఆ సంసారము ఈశ్వరుడికి వచ్చేస్తుంది. ఎందుకంటే క్షేత్రజ్ఞుడికి కదా సంసారం, ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడుగానే ఉన్నాడు కదా, కాబట్టి ఆ ఈశ్వరుడికి సంసారం వచ్చేస్తుంది అనే మాట ఏదైతే ఉందో, ఆ సంసారం ఎలా వస్తుందో తెలుసినా, ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడు ఎందుకయ్యాడు ఎలా అయ్యాడో తెలుసినా, సంసారం ఎప్పుడయ్యాడో తెలుసినా, అజ్ఞానం చేతనే సంసారి అవుతాడు కదా. ఇప్పుడు ఈశ్వరుడు అసంసారి, ఓకే, ఈ ఈక్వేషన్ చూడండి మ్యాథమెటిక్స్, ఈశ్వరుడు ఈజ్ ఈక్వల్ టు అసంసారి, ఆ ఈశ్వరుడే క్షేత్రజ్ఞుడుగా ఉన్నాడు, కాబట్టి క్షేత్రజ్ఞుడు వాస్తవంలో అసంసారి,
కానీ ఆ క్షేత్రజ్ఞుడు అజ్ఞానము చేత దేహమనే ఉపాధితో మమేకమై ఉన్నాడు. ఏమంటే దేహమనే ఉపాధి తాను అనే అజ్ఞానంలో ఉన్నాడు. అప్పుడు ఆ క్షేత్రజ్ఞుడు ఏమనుకుంటాడు? అజ్ఞానం ఏమిటాడు? అజ్ఞానం అయితే ఏమిటవుతుంది? సుఖదుఖాత్మకమైన సంసారం అడుగుచ్చేస్తుంది. సుఖదుఖము, పుట్టుకజాములు, ధర్మాధర్మములు, రాగద్వేషములు, ఈ సంసారం అంతా అడుగుచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ సంసారం ఎవరికి వచ్చింది? క్షేత్రజ్ఞుడికి వచ్చింది. ఆ క్షేత్రజ్ఞుడు ఏ క్షేత్రజ్ఞుడు? ఈశ్వరుడే అయి ఉన్నా క్షేత్రజ్ఞుడికి సంసారం వచ్చింది. అయ్యో, ఈశ్వరుడే అయి ఉన్న క్షేత్రజ్ఞుడికి సంసారం వచ్చేసింది? వచ్చేసింది. ఎందువల్ల వచ్చిందంటారు? దేహం అనే ఉపాధితో తాదాత్మ్యం వల్ల వచ్చింది. ఆ ఉపాధి అన్న దేహమే తాను అనుకోవడం చేత వచ్చింది. దేహమనే తాను అనుకోవడానికి హేతు ఏమిటి? అజ్ఞానం. కాబట్టి నేను చాలా చేతస్థంగా చెప్తున్నాను, ఎందుకంటే మీరు కష్టపడకూడదు, మీరు తెలుసుకోవాలన్న అభిప్రాయంతో చాలా ఓపికగా చెప్తున్నాను. ఇప్పుడు ఈ సెంటెన్స్ మీరు గట్టిగా పట్టుకోండి. ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడై అజ్ఞానము వలన సంసారి అయినాడు. తెలిసిందండి, మళ్ళీ చెప్తున్నాను, అసంసారి అయిన ఈశ్వరుడు, స్వతహాగా అసంసారి అయిన ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడై అజ్ఞానము వలన సంసారి అయినాడు. ఇప్పుడు అజ్ఞానము వలన సంసారి అయితే యథార్థంగా ఏమిటవుతాడు? అసంసారి అవుతాడు. అజ్ఞానము వలన పాము ఉండెను అంటే అక్కడ పాము ఉన్నట్టు లెక్క? అజ్ఞానము వలన పాము ఉండెను, యథార్థముగా పాము డాష్ ఏమంటారు? లేదు అన్నారు. నేను ఉన్నదే కదా, ఎందుకంటే అజ్ఞానము వలన అంటున్నాం కదండి. ఇంకో రూల్ ఒకటి చెప్తా, మీరు బాగా మనసులో పెట్టుకోవాలి. ఈ క్షేత్రజ్ఞ భాషయానికి అంతటే హిందీలో ఉండదు, అజ్ఞాన్ సే జో హోతా హై అసల్ మే వహ నహీ హోతా. ఏదైతే అజ్ఞానంలో ఘటిల్లుతుందో అది యథార్థంగా ఘటిల్లనే ఘటిల్లని. ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడై అజ్ఞానము వలన సంసారి అయినాడు. ఇప్పుడు చెప్పండి, ఈశ్వరుడు సంసారి అయ్యాడా లేదా? అవ్వలేదు. యథార్థంగా అవ్వలేదు. అజ్ఞానం వల్ల అయ్యాడు. అజ్ఞానం వల్ల అయ్యాడు అంటే అయినట్లుగా కనబడ్డాడు. సంసారత్వం ఇవ భవతి సరిపడిందండి. ఆ ఇవ పెట్టుకుంటే ఏం అభ్యంతరండి? ఇవ పెట్టుకుంటే సమస్య పరిష్కారమే. ఈశ్వరుడు సంసారియా కాదు, సంసారి వలె అగుపడుచున్నాడా? ఎస్. అదేమిటండి, సంసారి కానీ ఈశ్వరుడు సంసారిగా ఎందుకు అనుకుంటున్నాడు అంటే అజ్ఞానం వలన దేహంతో పదార్థాన్ని చెంది అలా అనుకూర్చున్నాడు. తెలిసింది కదండి, యథా దేహాద్యాత్మత్వం. కాబట్టి ఈశ్వరుడు దేహంతో మమేకమవుట, తాదాత్మ్యమును చెందుట ఇలా ఎందుకు అవుతుంది అంటే, ఏం నీకు అయిందా లేదా ఆత్మ? ఆత్మన అంటే నీకు, నీ మాట ఏంటి? నీ మాట ఏంటి? నాకు దేహాభిమానం ఉన్నది, దేహమే నేను అనుకుంటున్నాను. అయిందా లేదు? అయింది కదా. అంటే నువ్వు క్షేత్రజ్ఞుడు, ఆ క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే. అయినా కూడా ఈశ్వరుడే క్షేత్రజ్ఞుడై ఉండి అజ్ఞానం చేత దేహాభిమానము కలిగి సంసారి అవుతున్నాడు అంటే అదేలాగే అదేలాగే రాదు. నీ మాట ఏమిటి చెప్పు? నువ్వే దానికి చక్కటి ప్రూఫ్. ఇంకా వేరే ఇష్టాపరం ఆత్మన అంటే నువ్వు పోనీ నేను కొన్ని నువ్వనే మాట నీకు ఇష్టం లేకపోతే కొన్ని నేను ఉన్నా నన్ను చూసుకో. నేను సంసారం ఉండవా కదా? నువ్వు సంసారే. నాకు ఈ సంసారం వల్ల వచ్చింది దేహాభిమానం వల్ల. అదెందుకు? అజ్ఞానం వల్ల. యథార్థంగా నేనేమిటి? ఈశ్వరుడైన క్షేత్రజ్ఞుడు. దేహమే నేను అనుకుంటే అయిపోయిందంటే వాడు సంసారంలో పడిపోయాడు. లోకంలో అలా అంటారు కూడా. ఆయన గొప్ప పండితుడండి,
కానీ ఏదో ఆపరేషన్ అనేది అలా పెట్టేసుకుని వెళ్ళిపోతున్నాడు భయంతో అని అంటారు. పండుతుంది అని ఊళ్ళో వాళ్ళు అనుకుంటారు. అంటే ఇంకొకటి అంటాడు, పండుతుందయ్యా మరి దేహాభిమానం మరి పోలేదు ఏం చేద్దాం అని అనుకుంటున్నాడు. ఉందా లేదా? కాబట్టి అజ్ఞానం చేత సాక్షాత్తు ఈశ్వరుడు అయిన క్షేత్రజ్ఞుడు కూడా సంసార దుఃఖాన్ని అనుభవిస్తున్నారు అజ్ఞానం చేత. ఏమన్నా అలా పాసిబుల్ కాదంటే పాసిబుల్ పాసిబుల్ ఎలా చెప్పగలను? మీరు దృష్టాంతం మొమ్మగలుగుతుంది. అజ్ఞానానికి దృష్టాంతాలు చేస్తారా? పోనీ మీకు అది ఇష్టం లేకపోతే నేను దృష్టాంతం. సర్వజంతూనాం ప్రసిద్ధః దేహాదిషు అనాత్మసు ఆత్మభావో నిశ్చితః అవిద్యాకృతః. ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడై కేవలము అజ్ఞానము చేతనే సంసారి ఉంటారనేది మీరు దానికోసం వెతుక్కోనక్కర్లేదండి, దృష్టాంతాల కోసం వెతకనక్కర్లేదు. అది ఎందుకంటే హీ ఎందుకో ఎందుకనగా ఎలా అనగా సకల ప్రాణులయము దేహాభిమానము అనాత్మయైన ఆత్మకాని దేహమునందు ఆత్మ అనే బుద్ధి సకల ప్రాణులయము మీకు నిశ్చితముగా కనబడుతోంది. అది ఏ అవిద్య అజ్ఞానం విద్యా. స్వామి వివేకానంద చిన్న డిస్టింక్షన్ చూపించాడు ఈ సందర్భంలో. ఆయన అన్నాడు, ఆకలిగా ఉన్న కుక్కకి ఒక బ్రెడ్ ముక్క విసిరేనుకోండి, ఆ బ్రెడ్ ముక్కను ఎలా పట్టుకుంటున్నది? అది గాల్లోనే పట్టేసుకుంటుంది. పట్టేసుకుని ఎలా తింటున్నది? ఆవులా ఉన్నప్పుడు తింటుంది. అది ఎవరైనా చూస్తే బాగుంటుందేమో అని కూడా అనుకోండి. ఆకలిగా ఉన్న సద్బ్రాహ్మణుడితో మీరు వడ్డించాలనుకోండి, ఏం చేస్తారు? ఒక్క నిమిషం వడ్డించండి, నేను సంధ్యావనం చేసుకోవాలి. ఆకలిగా ఉన్నాడు, వడ్డను చూసిన వెంటనే ఆవుదావులు కొంటూ తినేసాడు. ఏదో గాయత్రి ప్రోక్షణ చేస్తాడు, జపం ఉంటాడు, మంత్రం ఉంటాడు, దేవుడికి నైవేద్యం పెట్టి అప్పుడు తింటాడు. ఆ తినడం కూడా అలాగ కుక్క తిన్నంత హడావిడిగా ఆవుదావులు కొంటూ తినడం. ఓ ముద్ద తర్వాత ఉండదు. ఆకలి సమానంగా ఉంది, కుక్కకి ఈయనకి సమానంగా ఉంది. మరి తేడా ఏమిటి ఇద్దరికి అంటే, దేహమే నేను అనే దేహాభిమానము కుక్క ఎందు 100% ఉన్నది. ఈ వేదం జరుగుతుంది, గాయత్రీ జపం చేసి కొంత వేదాంత శ్రవణం చేసిన వాడి ఎందు కొంత పలచబడింది. అంచేతనే నిజమే ఆకలి వేసుకోండి, ఆకలికి అన్నము, దాని ఎందుకు రాగము, నేనే దేహము, ఆకలి నాదే, ఈ అజ్ఞానం అంతా ఉంటుంది. కానీ కుక్కలో ఉన్నంత ఉండదండి, ఒక్క పిసర్ తేడా ఉంటుందండి. నేనంటే దేహమే కదయా, దేహం కంటే అతిరిక్తమైన ఆత్మస్వరూపుణము అనే వివేకము ఓ కొంచెం ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది. సో కూరలో ఇంకో కుక్క వేసినంత వివేకము వీడి బతుకులో ఉంది. అందుకోసమే గాయత్రీ జపమని, ప్రోక్షణమని, నైవేద్యమని ఇవన్నీ చేస్తున్నాడు. ఆకలిగా ఉంది కదా, కుక్కలాగా బిహేవ్ చేయటం. కాబట్టి పాయింట్ ఏంటంటే, సకల ప్రాణులయందు మానవులతో సహా సకల ప్రాణులయందు దేహమే నేను అనే అజ్ఞానపరితమైన అభిమానము చాలా ప్రసిద్ధముగా ఉన్నది. ఇప్పుడు కుక్కయందు ఉన్న చైతన్యము అంటే క్షేత్రజ్ఞుడు ఎవరు? ఈశ్వరుడే. ఈ వైదికుని ఎందు కొంత దేహాభిమానము తగ్గిన వైదికుని ఎందు ఉన్న క్షేత్రజ్ఞుడు ఎవరు? ఈశ్వరుడే. కాబట్టి ఈశ్వరుడే కుక్క ఎందు క్షేత్రజ్ఞుడై ఉంటే మరి ఈశ్వరుడు సంసారం అయిపోలేదా? సంసారం అయిపోలేదు, అయిపోయినట్లు కనబడుతున్నాడు. అది మరి అయిపోయింది పెట్టాం అజ్ఞానము వలన. కుక్క, దేహాభిమానము, ఈశ్వరుడు మూడేనా ఉంటా కాదుగా, అజ్ఞానము అని ఇంకోటి. మనిషికి డెఫినేషన్ ఒక ఆయన చెప్పారు, మనిషికి డెఫినేషన్, మనిషి ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ ప్లస్ దేహము సరిపడదు ప్లస్ అజ్ఞానం. అక్కడికి మనిషి
ఎందుకంటే పరమాత్మ దేహం ఉంటే మనిషి అవ్వడం, ఎందుకంటే దేహం ఉంటుంది పరమాత్మ క్షేత్రజ్ఞుడు, జ్ఞానం చేత దేహ వ్యతిరిక్తమైన ఆత్మస్వరూపమును నిలిపించి ఉంటాడు, సంసారమే ఉండదు. కాబట్టి మనిషి అవ్వాలంటే పరమాత్మ ప్లస్ దేహము ప్లస్ అజ్ఞానం. కాబట్టి దేహాభిమానము పరమాత్మను సంసారిగా చేసినది. ఆ దేహాభిమానము దేని వల్ల వచ్చింది? అవిద్య వల్ల వచ్చింది. ఆ విద్యకే మాయా అని పేరు, ఆ మాయాకే భవానీ నో పేరు, భవానీ శక్తి. భవానీ అనే పేరు విన్నారు? భవానీ అంటే భవం సంసారిని కరోతి ఇది భవాని, భవుణ్ణి సంసారిని చేసేస్తుంది. అంటే మాయ విద్య, వెరీ నైస్. ఏదో దృష్టాంతం ఏమండి, ఆ విద్య ఏదో హేతు, సంసారం అయిపోయాడు కదా ఈశ్వరుడు, మరి ఇంక ఇవ్వాలంటావేమిటి? సంసారం అయిపోయాడు కదా, ఏ అవిద్య అయితేనేమి అయిపోయాడుగా. అలా కాదే, అవిద్య చేత సంసారం అయ్యాడు అంటే వాస్తవంగా ఏమిటి? అసంసారం అంటే వాస్తవంగా అవలేదు. కాబట్టి అవిద్య అనేది చాలా క్రిటికల్ ఆస్పెక్ట్ అంట. దాన్ని చెప్తున్నాం, యథా స్థానం పురుష నిశ్చయ. స్థానం పురుష నిశ్చయ అన్నది, అది ఈ అనుభవాన్ని విద్యార్థి ఆలోచించండి. మీకు రోడ్డు మీద ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక విగ్రహం ఇంకా ఆవిష్కరించకుండా ఓ దిమ్మా ఒకటి కట్టి చిన్నందుకో దాని మీద విగ్రహం పెట్టి దాని మీద గోరు సంచి కట్టేసి ఇలా పైన కింద కొలత వేసినట్టు తాడు కట్టేసి ఉంటుంది. చూసారా, దేశంలో విగ్రహ భ్రమ చాలా ఎక్కువ ఉంటుంది. ఏదో ఒక విగ్రహం పెట్టేసి అక్కడ చోటు, అది మన సొంత చోటు కాదు, గవర్నమెంట్ వాళ్ళు చోటు అయితే మన సొంత చోట్లే ఎవరు పెట్టడం విగ్రహం, గవర్నమెంట్ వాళ్ళ ల్యాండ్ అయితే అక్కడ ఏదో ఒక విగ్రహం పెట్టేసేయాలి. ఏ విగ్రహం పెట్టేయాలి? ఏ మా పార్టీ నాయకుడు విగ్రహం పెట్టేయాలి. గాంధీ గారి విగ్రహం పెట్టడం మానేశారు. మా పార్టీ నాయకుడు ఎవరో ఒక నాయకుడు ఆయన విగ్రహం పెట్టేయాలి. ఏ లేకపోతే మీరు సర్కార్ డిస్ట్రిక్ట్స్కి వెళ్తే హనుమంతుడి విగ్రహం పెట్టేయాలి. ఎంత పెద్ద విగ్రహం పెడితే అంత గొప్ప. హనుమంతుడు పని సిమెంట్తో హనుమంతుడు చేసిన దానికంటే రాతితో చేస్తే అది ఇంకా గొప్ప. ఏమిటి తేడా? చేపడం గొప్ప. తర్వాత రంగు వేసేసి పెట్టిన విగ్రహానికి సిమెంట్తో చేస్తే తేడా ఏముంది, రాతితో చేస్తే తేడా ఏముంది. కాబట్టి ట్రాఫిక్కి అడ్డంగా హనుమంతుడి విగ్రహాలు, రోడ్డు పక్కన రోడ్డును విశాలం చేయాలంటే హనుమంతుడి విగ్రహం కోసం అడుగు అడుగుతి హనుమంతుడి విగ్రహాలు. రాజమండ్రిలో పనిచేసి రెండవలు వెళ్ళేప్పటికీ ఆరు హనుమంతుడి విగ్రహాలు, ప్రతి పది మైలకు విగ్రహం. విగ్రహాల పిచ్చి ప్రతి చోట విగ్రహం. ఇంక రాజకీయ నాయకుల విగ్రహాలు అయితే చెప్తామే అర్థం, ఎక్కడ పడితే అక్కడ అది విగ్రహం. దాన్ని ఆవిష్కరణ ఎవరు ఆవిష్కరిస్తారు? సోనియా గాంధీ గారు ఎవరో వచ్చినప్పుడు ఆవిష్కరిస్తారు. ఈ లోపల ఏం చేస్తారు? దాన్ని ఒక గోలు సంచి కవర్ చేసి, ఎక్కడ ఈస్థెటిక్ సెన్స్ అనేది ఏమీ లేదు. దాన్ని ఏదైనా ఒక రెక్టాంగులర్ కార్డ్బోర్డ్ ఫిక్స్ చేసి అనబెట్టద్దు, అలాగే గోలు సంచి కవర్ చేసి ఆ మెడ దగ్గర తాడు, కాళ్ళ దగ్గర తాడు, ఈ నడుముకో తాడు వేసి పెట్టి ఒక అమ్మగారు తెల్లవారుజామున పాలు తెచ్చుకుందామని వెళ్ళారు. పాలు తెల్లవారుజామున వస్తే విజయ డైరీ మీరు 5 గంటల వచ్చి కూర్చుంటుంది. ఈ అమ్మగారు పాలు తెచ్చుకుంటే కాకుండా కాఫీ కావచ్చు, అందుకోసం వెళ్ళారు. వెళ్తే అక్కడ ఒక దెయ్యాన్ని చూసి చోడుచుకున్నాం. సో దెయ్యమైతే చోరుడు, ఒక చోరుణ్ణి చూసి చోడుచుకున్నారు. అది దృష్టాంతం. అది చోరుడేమి కాదు, ఈ విగ్రహం అది ఒక రాజకీయ నాయకుడు విగ్రహం, ఇంకా ఆవిష్కారం అవ్వలేదు. అది చూసి నేను ఆవిడ పాలు తీసుకున్నాడు మానేసి కంగారు కంగారుగా వెనక్కి వచ్చేసి విద్యకి వచ్చి కోలబడి
అమ్మాయి ఏమైంది ఇలాగా ఇలా అంటే అక్కడ చోరుని దర్శి చోరుని కనుక్కుంటాడు రా చోడుచుకుని నేను పనులు పనుల్లో వచ్చేసాను ఆయన అని ఆమె కోరుకుంటాను. అది సందర్భం. ఓకే, యథా స్థానం పురుష నిశ్చయ, ఆవిడకి నిశ్చయం చేసేసుకుంది. ఏమని వాడు చోరుడు అంటే అలా చెప్పారు శాస్త్రంలో, చోర సస్థానము అని చెప్పారు. ఇక్కడ పురుష అన్నారు శంకరం, చోర అన్నారు, నేను చోర యాడ్ చేశారు. అలా దృష్టాంతం ఇంకో నోట ఉంది, అదే పురుష. ఆ విగ్రహం అక్కడ ఆ కొయ్య, ఒక కొయ్య ఉంది, ఆ కొయ్యను చూసి పురుషుడు మనిషి చీకట్లో ఉన్నాడు, వాడు చోరుడేమో కూడాను అని ఆవిడ నిశ్చయం చేసుకుంది. కానీ ఆవిడ కాకపోతే ఆయన నిశ్చయం చేసుకున్నాడు. అక్కడ మీకు ఏమైంది, ఏది పురుషుడు కాదో అది పురుషుడు, పురుషుడు అంటే మనిషి అండి, మనిషి. ఏది మనిషి కాదో అది మనిషి అని నిశ్చయం చేశారు కదా. అది మరి అజ్ఞానం చేత చేసిన నిశ్చయం కదా, ఆ నిశ్చయం చేశారు. ఇప్పుడు ఇది ఎలాంటిదంటే, ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడు, ఈశ్వరుడే క్షేత్రజ్ఞుడుగా ఉన్నాడు. క్షేత్రజ్ఞుడు యథార్థంగా సంసారియా కాదా? సంసారి కాదు, యథార్థంగా సంసారి కాదు. కానీ అజ్ఞానం చేత సంసారి కాని క్షేత్రజ్ఞుడు సంసారి అయినాడు. ఇది ఎలా ఉందంటే, యథార్థంగా మనిషి కాదు, కొయ్య మనిషి కాదు, కానీ అజ్ఞానం చేత మనిషి కాని కొయ్య మనిషి వలె కనబడుతోంది. అది దృష్టం. నచేత పురుషధర్మ స్థానో భవతి, స్థానధర్మో వా పురుషస్య. కారణం, మీరు కొయ్యను చూసి మనిషి అని భ్రమపడ్డారు అజ్ఞానం చేత, మనిషి అని పొరపాటుగా తెలుసుకున్నారు. ఆ కారణం చేత కొయ్యని మనిషిని భ్రమపడిన సందర్భంలో, ఆ భ్రమపడిన కారణంగా కొయ్య యొక్క ధర్మములు మనిషికి వస్తాయా? కొయ్య యొక్క ధర్మములు ఏమిటి? జడత్వము, ప్రాణము లేకుండా అది మనిషికి వస్తుందా? మనిషి యొక్క ధర్మములు కొయ్యకు వస్తాయా? కొన్ని ఎందుకు రావండి, నేను దాన్ని చూసి మనిషి అనుకున్నా కదా. అయ్యా, మీరు మనిషి అనుకున్నది అజ్ఞానం వల్ల అనుకున్నారు, పోనీ అనుకున్నా కదా, అజ్ఞానం వల్లనే అనుకున్నాను. మనిషి అనుకున్నాడు కాబట్టి ఆ కొయ్య మనిషి, కొయ్యకి మనిషికి ఉండే ధర్మాలు వచ్చేస్తాయి అంటే దాన్ని ఏమంటారు? తప్పు కదా. అజ్ఞానం వల్ల కొయ్యని మనిషి అనుకున్నప్పుడు ఆ కొయ్యకి మనిషి ధర్మాలు రావు. ఇది ఆపోజిట్ డైరెక్షన్ ఆల్సో, మనిషికి కొయ్య ధర్మములు రావు. ఇది ఇంతవరకు దృష్టాంతం. ఇప్పుడు భాష్కాంతికం, తథా న చైతన్య ధర్మో దేహస్య, దేహధర్మో వాచేతనస్య. సరిగ్గా అదే విధంగా మీరేం చేస్తున్నారు, దేహమే ఆత్మ అంటున్నారు. క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మే, దేహమే ఆత్మ అంటున్నారు. ఇప్పుడు ఆత్మ యొక్క ధర్మము చైతన్యము, ఎరుక, తెలివి, తెలివి ఆ ఎరుక, దాని చైతన్యము అంటాము, అది ఆత్మ యొక్క ధర్మం. దేహము మధ్య మాంసమయం, అస్థి మధ్య మాంస రుధిర, ఇది దేహము చర్మం. ముందు అస్థి అంటే ఎముకల పంజరము, దాని చుట్టూ కొంచెం కండరములు మాంసము ఫిక్స్ చేయాలి. దాని చుట్టూ కొంత చర్మం పుట్టేసి దాని లోపల రక్తాన్ని నింపేస్తే అది మనుష్య దేహము అవుతుంది, జడము అని అవుతుంది. మనుష్యదేహం జడము. ఇప్పుడు ఈ జడమైన దేహము ముందు నేను అనే అభిమానము ఎవరికి వచ్చినది? క్షేత్రజ్ఞులకు కలిగింది. క్షేత్రజ్ఞుల యొక్క స్వరూపం ఎట్టిది? ఎరుక, చైతన్యం. ఇది పరిస్థితి. ఇప్పుడు ఎలా అయితే కొయ్యను చూసి మనుషు అనుకున్నట్టుగానే దేహమును చూసి చైతన్యము అని భ్రమ కలిగినది అజ్ఞానం. ఇప్పుడు దేహధర్మములు చైతన్యానికి వస్తాయా? రావు. చైతన్య ధర్మములు దేహానికి వస్తాయా? రావు. దేహధర్మములు ఏమిటి? పుట్టుట దిక్కుట, అవి దేహధర్మములు. అవి చైతన్యానికి వస్తాయా? రావు.
కాబట్టి ఏమంటే పుట్టుట గిట్టుట చైతన్యము మనకు లేవు అన్నప్పుడు డైరెక్ట్ ఇంప్లికేషన్, డైరెక్ట్లీ నేను పుట్టాను అని మీరు అంటే తప్పవుగా కదా, తప్పు. నేను చచ్చిపోతాను అని భయపడితే తప్పవుగా కదా. ముందు ఆ రెండు మానేసి నేను పుట్టాను అని మానేసి స్టాప్ దట్ సాంగ్, ఆ పాటను వదిలిపెట్టేసి. ఏమండి అది వదిలిపెట్టి ఉపాయం ఏమిటో తెలిసిన, నేను పుట్టాను అనే వాసన మనస్సులో వచ్చినప్పుడల్లా నేను దేహము కాదు చైతన్య సుచిత్ స్వరూ చర్మయుతాను అని మీరు అనుకుంటే మనస్సు వెంటనే సైలెన్స్ అయిపోతుంది, మౌనము, మౌనంలో పడిపోతాం. చిన్మయుడను అనుభవాన్ని మౌనంలో పడిపోతాం. ఆ మౌన సమయము నందు మీకు ఆ వివేకము బలం. అలా కాకుండా నేను పుట్టాను, నేను పుట్టాను రా, మీరందరూ వచ్చేసేయండి, ఫలానా తారీఖు నేను పుట్టాను, పార్టీ ఇచ్చేద్దాను, కేటగర్కు ఒక 100,000 రూపాయలు ఇచ్చేసేయండి, నేను మొదలెట్టాను, వాడు బతికేమవుతుంది? ఆ దేహాభిమానం మరింత గిట్టుకుంది. అలాగే గిట్టు ఎప్పుడు కూడా ఎవరైనా దేహత్యాగం చేస్తే పుణ్యాత్ములు స్వర్గానికి వెళ్ళారనుకోవాలి తప్ప అయ్యో చచ్చిపోయారు అనుకో. ఎందుకంటే చచ్చిపోవడం అంటూ ఏమీ ఉండదు. ఏం చచ్చిపోయారు? ఆత్మ చైతన్యానికి చావు లేదు, దేహం ఎందుకో మీకుందే ఉందిగా, అది ఎప్పుడు జడమే ఎప్పుడు జడ. దాని ఏదో మరి మీరే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, గుడితో ఏదో చేయాల్సి ఉంటుంది. విషయాల ఇంప్లికేషన్స్ ఎలా ఉన్నాయి? వెరీ ఫార్ రీచింగ్ ఇంప్లికేషన్స్ ఉంటాయి వివేకం వల్ల. ఆ వివేకము లేకపోతే దేహధర్మములైన పుట్టుట గిట్టుట చైతన్యానికి వచ్చాయి. చైతన్య ధర్మము ఏమిటి? జ్ఞానము. జ్ఞానం అనే వెలుగు. ఆ వెలుగు దేహానికి మనం పెట్టాం. దేహము తెలుసుకుంటోంది, దేహానికి తెలుస్తోంది అని వీడు నమ్మకపోతారు. ఇప్పుడు ఈ దీపం వెలుగుతోందండి, ఆ దీపం వెలుగుతోందంటే ఆ లోపల ఉన్న జ్యోతి వెలుగుతుంటే దీపం వెలుగుతోందా, లేదా ఆ జ్యోతితో సంబంధం లేకుండా పైన ఉన్న ఆ బుద్ధి లాంటివి వెలిగేస్తుందా? పైన ఉన్న బుద్ధి లాంటివి వెలగదు, ఆ లోపల ఉన్న జ్యోతివే వెలుగుతుంది. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఆ పైన ఉన్న ఆ పైన ఉన్న కవరు వెలుగుతోంది అని అనుకుంటాం. వెలుగుట అనేది లోపల ఉండే జ్యోతి యొక్క ధర్మము, దానిని ఈ పైన ఉండే కవర్ మీద మనము ఆపాదిస్తున్నాము, ఆరోపిస్తున్నాము. సరిగ్గా అలాగే చేతికి తెలిసిందా? తెలిసింది. చేతికి ఎలా తెలుస్తుందో తెలియదు, ఎందుకంటే తెలియట అనేది ఆ చైతన్యం యొక్క ధర్మం. ఆ ధర్మాన్ని చేతి మీద ఆరోపిస్తున్నాం. దీనికి ఒక దృష్టాంతం చెప్తారు, అయోదహతి, అయోదహతి. ఇప్పుడు ఇనప ముక్క, కాల్చిన ఇనప ముక్క, ఇంట్లో అట్ల కాడ అని ఉంటుంది, అంటే అట్లని వేసేటప్పుడు ఉపయోగించే కాడ. అది ఇనుముతో చేయాలి, ఇనుము స్టీల్ మీద ఉంటుంది అట్ల కాడ. అది అట్లు తీసి తీసి వేడి ఎక్కువ అక్కడ పెట్టింది అమ్మగారు. ఈయన వెళ్ళి తెలిసి ఖాళీగా ఉండకుండా అది పట్టుకో, అది ఎందుకు పట్టుకోవడం, అట్ల కాడ ఎందుకు పట్టుకోవడం, అసలు కిచెన్లో ఎవరికొమ్మలు వెళ్ళింది అంటే దోశలు ఎట్లా ఉండవుతుందో వచ్చాడు. ఓకే వచ్చావు, అక్కడ పైన దోశలు ఆరో ఏడో అలా నాకు పెరుగుతున్నాయి, నీకు రెండో మూడో వస్తాయి తీసుకొచ్చి తప్పేది, ఇది అట్లగాడే ఇది పట్టుకోవడం, వెళ్ళి అట్లగాడి పట్టుకోవడం, ఏదో అలా పైకి చూస్తే ఇది పట్టుకోవడం, పట్టుకుంటే చేయి కాలి. అవునండి, కాలితే ఇప్పుడు చేతిని ఏది కాల్చింది? అట్లగాడ చేతిని కాల్చినది. అట్లగాడ చేతిని కాల్చుతుందా? అగ్ని కాలుస్తుందండి. అయహాదహతి యా అగ్నిహీదహతి, అగ్నిహీదహతి. అయహ అంటే ఇనుప మొక్క, ఇనుప మొక్క కాల్చదు, అగ్ని కాలుస్తుంది. కాబట్టి కానీ మనం ఏమనుకుంటున్నాము, ఇనుప మొక్క కాల్చింది అనుకుంటాం. సరే, అలాగే అంటే అగ్ని యొక్క ధర్మాన్ని ఇనుప మొక్కపై ఆరోపించినారు. అలాగే దేహము తెలుసుకుంటోంది, దేహమేం తెలుసుకోదు. రమణ మహర్షి స్టాండర్డ్ స్టేట్మెంట్, దేహో న జానాతి. ఇంకా తర్వాత ఏమో నన్ను అడగదు, నేను చూసినాను, నాకు గుర్తులేదు. దేహో న జానాతి, దేహము తెలియదు. కానీ
చైతన్యం తెలుసుకుంటుంది. ఆ చైతన్యం యొక్క ధర్మమును దేహముపై మనం ఆరోపిస్తూ ఉన్నాము. ఇది ఆ కొయ్య యొక్క ధర్మము మనిషికి. మనిషి ధర్మం, ధర్మం అంటే ప్రాపర్టీస్, లక్షణం. మనిషి యొక్క ధర్మమును కొయ్యకి ఆరోపించినట్టుగా దేహధర్మము ఆత్మకు, ఆత్మ చైతన్యం యొక్క ధర్మాన్ని దేహానికి మీరు ఆపాదిస్తూ ఉన్నారు. చేతనే ఓ మహాత్ముడు అన్నాడు. ఇప్పుడు కర్ణ తండ్రి పోయాడనుకోండి, ప్రత్యాగం చేశాను, అప్పుడు ఏం చేస్తారు? ఆ దేహాన్ని తీసుకెళ్ళి కాల్చి గూడిచ్చేసి వస్తారు ఈ కొడుకులు. ఇప్పుడు ఈ కొడుకులకి పితృహత్యాదోషం వస్తుందా చెప్పండి? తండ్రిని చంపిన పాపం వస్తుందా? రాదు. మరి ఎవరి తండ్రి తండ్రిని, తండ్రి అంటే వీళ్ళ వీళ్ళకి తెలుసున్న తండ్రి ఎవరు? ఆ దేహమేగా 70 కేజీలో, 80 కేజీలో, 90 కేజీలో. ఆ దేహాన్నే తండ్రి తండ్రి అని అనుకున్నారు కాబట్టి మరి ఆ దేహాన్నే పూజ చేసి వచ్చినప్పుడు మరి తండ్రిని చెప్పిన దోషం రావద్దు. దేహమే ఆత్మ అయితే దేహాన్ని పూజించేశారంటే ఆత్మను పూజించేసినట్టేగా. అంటే మరి పితృహత్యా దోషం రావాలా అక్కర్లేదా వీడికి? కానీ రాదు. ఎందుకని? దేహము ఆత్మ కాదు కనుక. మరి చచ్చిపోయినప్పుడు దేహాన్ని తగలబెట్టేప్పుడు దేహం ఆత్మ కాదు అని విధివంతు తెలుసుకున్నాడే, మరి బతుకున్నప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదా? మరి ఉంది సుఖ దుఃఖ మోహాత్మకత్వాది ఆత్మనోనయుక్త విద్యాత్మకత్వా విశేషాత్ జరామృత్యువత్. ఇప్పుడు మృత్యు, చావు, చావు ఆత్మకు ధర్మము అవుతుందా అలదా? అలవు. ఆత్మలో నయుక్త. ఎందుకని? ఆ చావు అన్నది దేహధర్మము, అది అజ్ఞానము చేత ఆత్మపై ఆరోపించబడినది. కాబట్టి ఆత్మయందు చావు లేదు. ఎందుకని? అజ్ఞానం చేత దాని మీద దాన్ని ఎత్తున వేశారు. అది ఆత్మధర్మం కాబట్టి దేహం యొక్క ధర్మం తెలిసింది కదా. ఓకే, చావు విషయం మీకు బాగా అర్థమైంది అండి. అర్థమైందండి, చావు విషయం బాగా అర్థమైంది కదా. చావు దేహానిదా ఆత్మదా? దేహానిది ఆత్మది కాదు. ఒకవేళ చావు ఆత్మది అంటే అది అజ్ఞానమే కదా. ఓకే, గుడ్. చావు ఎలాంటిదో జర అటువంటిది. జర అంటే వృద్ధాత్మ, ముసలిధనం. ముసలిధనము దేహధర్మమా ఆత్మధర్మమా? దేహధర్మం. మరి నేను ముసలివాడిని అయ్యాను ఎందుకంటున్నాను? తప్పది అనుకోండి. నిన్న ఒక ఆయన, నేను చెప్పుకోండి మాట, నిన్న ఒక ఆయన చాలా బాగా చెప్పాడు ఏ మాట, నాకు బాగా నచ్చాడు. ఎక్కడో సందర్భంగా అదే రాజమండ్రిలో, రాజమండ్రిలో అయితే నేను ఎక్కడికో వెళ్ళాను. అక్కడ ఎవరో ఒక ఆయన, ఆయన ఏమన్నారంటే ఐఆమ్ 20 ఇయర్స్ ఓల్డ్ అని ఎవడన్నా అంటాడా? మరి ఏమంటాడు? ఐఆమ్ 20 ఇయర్స్ యంగ్. 20 ఏళ్ళు ఉన్నవాడు ఓల్డా ఎలా? యంగ్. ఐఆమ్ 20 ఇయర్స్, ఐఎమ్ ఏ యంగ్ మ్యాన్, 20 ఇయర్స్ ఓల్డ్ యంగ్ మ్యాన్. అవునా? అవునండి. ఇప్పుడు ఐఆమ్ 60 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్. ఎందుకవుతాడు? 20 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ కానప్పుడు 60 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ ఎందుకవుతాడు? అలా అనుకోకూడదు. నేను ముసలివాడను అనుకోకూడదు. ఎందుకంటే అది దేహాభిమానం అనుకోకూడదు. తప్పదు. అంటే అవన్నీ ఫిలాసఫీ డిస్కషన్, ఫిలాసఫీ డిస్కషన్ కాదు. జీవితానికి సంబంధించిన విచారం చేస్తున్నాం. ఫిలాసఫీయే, ఫిలాసఫీయే, దాంట్లో డౌట్ లేదు. కానీ ఫిలాసఫీ అంటే ఏమిటి? ఫిలో అంటే లవ్, ప్రేమ. సోఫీ అంటే జ్ఞానం. కాబట్టి ఫిలాసఫీ అంటే జ్ఞానముపై ప్రేమ. ఉండాలంటారా అక్కర్లేదు జ్ఞానముపై ప్రేమ? కొంతమందికి కర్మపై ప్రేమ ఉంటుంది, ఉపాసనలపై భేదపూర్వకమైన ఉపాసనలపై ప్రేమ ఉండదు, జ్ఞానముపై ప్రేమ ఉండదు. ఓ మహాత్ములు ఉండేవారు. ఆయన ఏం చేసేవారంటే ఓ శివలింగం పంపించేవారు, దానికి అభిషేకం చేసేవారు.
వంద మంది వచ్చేవారు. అభిషేకం అయిపోయిన తర్వాత భజన చేయించేవారు ఆయన. ఆ వంద మందిలో ఓ 70 మంది ఉండి 30 మంది వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి తీర్థ ప్రసాదాలు వచ్చేసిన తర్వాత ఇంకేమక్కర్లేదు. అభిషేకం చేశారు, తీర్థం తీసేసుకున్నారు, లడ్డు ప్రసాదం వచ్చేసుకున్నారు, తెలియచక్కర్లేదు. ఇంకో 70 మంది భజనలు ఉన్నారు. భజన అంటే ఉపాసన, భజన పూర్తయింది. భజన అంటే ఏమిటి? ఏవో పడికట్టు పద్యాలో పదాలు ఏవో ఉంటాయి. ఓ భజన విన్నాను నేను, సీతాపతే రామ రాధాపతే కృష్ణ లక్ష్మీపతే విష్ణు పార్వతీపతే శివ. వీడికి అర్థం చేయలేము భర్త భార్య భార్య ఇదే కోరి ఓసారి అన్నాడు సంతోషం దేవతలందరికీ దండ పెట్టాం. మళ్ళీ అదే ఎంతసేపు శ్రీకృష్ణుడు వెళ్ళాడంటే చాలా రావాలి అంటే ఉంటాడా అన్న. ఎనివే భజన 70 మంది ఉన్నారు. భజన పూర్తయిన తర్వాత గీత పాఠం అన్నీ ఆయనే చెప్తారు. జాతకంలో మహాత్ములు మాట్లాడారు. గీత పాఠం వచ్చేప్పటికి 60 మంది జాతకున్నారండి. 10 మంది ఉన్నారు. 100తో మొదలై 10 మంది ఆయన ఎవరంటే నాతోటి 100తో మొదలై 10 మంది ఉన్నారు. సపోజ్ 10తో మొదలైతే ఎంతమంది ఉంటారో చెప్పారు అడిగాడు. కనుక ఫిలాసఫీ, సోఫీ అంటే జ్ఞానం, ఫిలో అంటే ప్రేమ. జ్ఞానంపై ప్రేమ ఉండాలి. కాబట్టి ఆ మోల్డ్ అనుకో, నేను దేహము శిథిలమైనది అన్నారు. నేను ఓల్డ్ అనుకో, ఎప్పుడో ఆ వివేకాన్ని మెయింటైన్ చేసుకోవాలి. మీకు ఒక పద్ధతి చెప్తా, దేహము నేను రెండింటికి వచ్చే వివేకం, దాన్ని ఆ వివేకాన్ని మీరు లిటరల్లీ మీరు దాన్ని అభ్యాసం లిటరల్లీ అభ్యాసం చేయాలి. అంటే ఏమిటి, నేను దేహము అని కానీ నేను ముసలివాడిని అని కానీ అనకూడదు. ఆ మాట వద్దు. ఇమోషనల్లీ అభ్యాసం చేయాలి. అంటే ఏమిటి, ఆ దేహం మీద వెర్రి ప్రేమ పెట్టుకుని ఈ దేహాన్ని ఎలా భద్రంగా అట్ట పెట్టుకోవాలి, ఇమోషనల్ అటాచ్మెంట్ దేహాన్ని పెట్టుకోకూడదు. దాని దాకా అది పోతూ ఉంటుంది. అభ్యాసం చేయాలి. ఇంటలెక్చువల్లీ అభ్యాసం చేయాలి. నేను దేహం ఎలా అవుతారయ్యా, దేహం నేను, నేను దేహం ఎలా అవుతాం, దేహం తెలుస్తూ ఉంది అనాత్మ, నేను తెలియవాడను, తెలియవాడు తెలియబడేది ఎలా ఉంటుంది, ఆ ఎన్నడూ అవ్వదు అని ఇంటలెక్చువల్లీ మీ బుద్ధితోటి విచారం చేసి వివేకాన్ని నిలబెట్టుకోవాలి. తర్వాత ఎక్స్పీరియన్షియల్లీ అంటే ధ్యానంలో ఆ సాక్షిభావంలో దేహము, ఇదిగో దేహము. దేహము అంటే ఏమిటి, ఒక ట్రంక్, రెండు చేతులు రెండు కాళ్ళు, ఫోటో ఉంటుంది, ఇది ఎప్పటికైనా పడిపోతుంది, నేను అలా సాక్షిగా ఉంటాను అని ఎక్స్పీరియన్షియల్లీ. ఇన్ని రకాలుగా మీరు దేహంతో వివేకాన్ని అభ్యాసం చేయాలి. అంతేగాని నేను ముసలివాడను అని డిక్లేర్ చేసి కూర్చోకూడదు. అయితే తర్వాత ఇంకోటి, నేను ముసలివాడని అనగానే మీకు మోకాళ్ళలోకి వస్తుంది. మోకాలు ఉంది కాబట్టి మోకాళ్ళలోకి వచ్చిందని అర్థం. మీరు నేను ముసలివాడిని అన్నారు కాబట్టి మోకాళ్ళలోకి వచ్చింది. మీరు అన్నం మానేసి మెట్లెక్కేస్తూ సైకిల్ హక్కును పెట్టుకుని తొక్కుతూ ఉండండి, మీ మోకాళ్ళలోకి తెరవుతాయని నేను చూస్తాను. సైకిల్ హక్కును మోకాళ్ళ నొప్పి ఉన్నవాళ్ళు సైకిల్ కొట్టారు. సైకిల్ అంటే వెళ్ళి సైకిల్ కాదు, స్టాటిక్గా ఉండి సైకిల్ అక్కడ ఉంటుంది. మంచి సైకిల్ ఒక కొట్టారు కొని దాన్ని కొంత ప్రెషర్ ఎక్కువ పెట్టి తొక్కుతూ ఒక వారంలో 10 రోజులు తొక్కిన తర్వాత మీ మోకాళ్ళ నొప్పి కూడా తగ్గిపోతే నాకు ఏదైనా కొంచెం బహుమానం అయ్యింది. నిజంగా ఎంత ధైర్యం, ఎంత విశ్వాసం లేదు మీద కలగడంతో ఎంత సభావం. కాబట్టి నేను ఓల్డ్ అని నెవర్ యాక్సెప్ట్. ఐఎమ్ నాట్ ఓల్డ్, బాడీ ఈజ్ ఓల్డ్. బాడీ ఈజ్ బాడీ ఎప్పుడైనా చెప్పిందా మీతో నేను ఓల్డ్ అని బాడీ చెప్పిందా? బాడీ డజంట్ సే. వై? బాడీ డజంట్ నో. దేహం ధ్యాన ఏమంటే నేను అందముగా ఉన్నాను అని దేహం అంటుందా, దేహాభిమాని అంటాడా? అక్కడ ఆత్మ
ఆర్గ్యుమెంట్ ఏమిటంటేనండి, చావు ఆత్మకు లేదని ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా, అందరూ ఒప్పుకుంటా. చావు ఆత్మ కూడా చావు పెట్టేస్తే వాడు నాస్తికుడు అయిపోతాడు, ఇంకోడు ఆస్తికుడే కాదు. ఆస్తికులు అందరూ ఒప్పుకుంటా ఆత్మకు చావు లేదు అంట. ఆస్తికులు ఏమంటే ఆత్మ తెచ్చిపోయమంటే కర్మ ఎవరికండి? పుణ్యకర్మ చేసి స్వర్గానికి ఎవరు వెళ్ళింది? ఆత్మకు చావు ఉందని అడగండి కర్మ చేసేవాడిని. ఆత్మకు చావు లేదు అంటారు. ఎందువల్ల? దేహానికి ఉంది కదరా, ఆత్మకు ఎందుకు లేదు అని అడగండి. అంటే అయ్యా దేహానికి ఉంది తప్ప చావు చచ్చింది దేహమే కానీ ఆత్మ కాదు అంటారు. చాలా బుద్ధిమంతుడు చిరంజీవ. జరలేనిది అంటే నాది అంట, అరే ఒక్క ముట్టుకే కొట్టాలి. చావు దేహానిది అయితే జర ఆత్మది ఎలా ఉంది? నేనంటే ఆత్మ. చావు దేహాన్ని అయినప్పుడు జర దేని అవుతుంది? దేహాన్ని అవుతుంది. ఎందువల్ల? అవిశేష ఎలా ఏమి అయితే ఆత్మే చచ్చిపోయింది అనిపిస్తుంది. అజ్ఞానం చేత అలా అనిపించింది, అజ్ఞానం చేత అలా అనిపించింది. ఆత్మే ముసలి లేకపోయింది అనిపిస్తుంది, అజ్ఞానం చేత అలా అనిపించింది. కాబట్టి ఈ అంశములన్నీ సమానము. ఎలాగా? చావు దేహముదే కానీ అజ్ఞానం చేత ఆత్మయందు ఆరోపించబడుతోంది. అది ఎలాగో జర దేహముదే కానీ అజ్ఞానం చేత ఆత్మయందు ఆరోపించబడుతోంది. అవిశేష ఎడ ఏం లేదు ఓన్లీ. ఓకే, అంతవరకు వచ్చిందండి. ఇంకా చావుతో మొదలుపెట్టాను. చావు దగ్గర సందేహం లేదు. ఆ న్యాయాన్ని చావు దగ్గర మనకి స్పష్టంగా తెలిసిన యుక్తిని జరకి అన్వయించాం. కాబట్టి ఇంతవరకు వచ్చాను నేను. జర దేహముదే, ఆత్మకు జరతో సంబంధము లేదు. ఇప్పుడు చెయ్యి కాలింది అన్నారు. కాలుట దానివల్ల వచ్చే దుఃఖము అది దేహంగా ఆత్మగా దేహం. ఇప్పుడు ఇంకొంచెం కడు ముందుకు వెళ్ళాలి. మనస్సు దేహము మనస్సు ఒకటే, రెండు క్షేత్రమే. మనస్సు కూడా క్షేత్రమే. మనస్సులో సుఖము వచ్చినది, మనస్సు సుఖం వస్తుంది. ఇప్పుడు మీరు ఎండలో కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళారనుకోండి, అక్కడ ఆ కూరగాయల షాప్ వాడు అప్పుడే తెలుసుకుని అయా కొందరిగా రండి తాజా కూరలు వచ్చాయి, మీరు మాకు రెగ్యులర్ కస్టమర్, మీకు ఎప్పుడు మీకు నేను సరఫరా ఇస్తాను అని చక్కగా చూసి మీకు కూరగాయలు ఇచ్చి మంచి మంచి నాణ్యమైన కూరగాయల్ని సరసమైన ధరలకి మీకు ఇచ్చేయడం కూడా. మీరు వెనక్కి ఎలా వస్తారు? నుంచి వచ్చేటప్పుడు ఎలా వస్తారు? నేల మీద నడవ వెలుగుతో వస్తారు. మనస్సు అలా అనుకున్న పని చిన్న పనే, లక్ష రూపాయలు కాదు ప్రాణాంతమే కాదు, చిన్న పనే అయిపోయిన వెంటనే మనస్సుకి ఎలా ఉంటుంది? దానికి సుఖమవుతుంది. ఇంకో పని మీద వెళ్తారు, 2.5 గంటలు ఎండలో మలమల మాడి దప్పికతో చెమట్లతో ఇంటికి వస్తారు. పని మాత్రం రాలేదు, మళ్ళీ మొన్నాడు మళ్ళీ వెళ్ళాలి, మొన్నాడు మళ్ళీ అదే ఎండ ఉంటుంది, మొన్నాడు ఏం చల్లబడుకోదు. అప్పుడు మనస్సు ఎలా ఉంటుంది? దుఃఖంగా ఉంది. లక్ష కాదే, 100 రూపాయలు ఏం కాదు, అదే పెద్ద విషయం ఏంటి. అయినా కూడా అంత శ్రమ పడ్డ తర్వాత ఆ పని కాలేదు అంటే మనస్సు ఎలా ఉంటుంది? దుఃఖంగా ఉంటుంది. ఏమండి, ఇప్పుడు మనస్సులో ఒక రోజులో ఎన్నిసార్లు సుఖం కలుగుతుందంటారు? 5-6 సార్లు కలుగుతుందా? ఎన్నిసార్లు దుఃఖం కలుగుతుందంటారు? 5-6 సార్లు దుఃఖం కలగదు. మనస్సు అంటే ఒకసారి సుఖం, ఒకసారి సుఖం కొంతసేపు ఉంటుంది అది పోయి దుఃఖం, దుఃఖం కొంతసేపు ఉంటుంది అది పోయి సుఖం. మనస్సు అంటే అలాగే ఉంది. ఇప్పుడు మనస్సు వేరు, ఆత్మ వేరు. మనస్సు క్షేత్రం. ఆ మనస్సులో ఉండే స్థితిగతులను తెలిసేది ఎవరు? క్షేత్రజ్ఞుడు. మీ మనస్సు మీకు తెలుస్తుందా? తెలుస్తుందా మీ మనస్సు? మీ మనస్సు మీకు తెలుస్తోందంటే మీ మనస్సు మీరవుతారా? మీకంటే విలక్షణంగా ఉండేది అవుతుందా? మీకంటే విలక్షణంగానే ఉంది, అది రూలు. కనుక ఇప్పుడు చావు యొక్క న్యాయాన్ని జరకి అప్లై చేసినట్టుగానే అదే న్యాయాన్ని సుఖానికి అప్లై చేయండి. సుఖము క్షేత్రధర్మము,
క్షేత్రం అంటే మనస్సు. మనస్సు యొక్క ధర్మము ఆత్మస్వరూపానికి అది అంటగట్టరాదు. ఒకవేళ ఆ సుఖాన్ని తీసుకెళ్ళి, మనస్సు యొక్క ధర్మమైన సుఖాన్ని తీసుకెళ్ళి మీరు చైతన్యానికి అంటగడితే అది అజ్ఞానమే. జ్ఞానము కదా, జ్ఞానమే. దుఃఖము దేని ధర్మము? ఆత్మ మనస్సు యొక్క ధర్మము, ఆత్మ చైతన్యం యొక్క ధర్మము కాదు. కానీ అజ్ఞానం చేత దుఃఖము ఆత్మకి ఆరోపించుట కాలదు. ఏమంటే మూడవది మోహము. మోహము అంటే భ్రమ, భ్రమ పొందుట, పొరబడుట, పొరబడుట, పొరపాటు. మనిషి పొరపాట్లు చాలా చేస్తాడు. పొరపాటు చేస్తున్నప్పుడు చాలా తెలివైన వాడు. పొరపాటు చేసిన తర్వాత దాని దుష్ఫలితాన్ని అనుభవించేవాడు పొరపాటు చేశాను అని దుఃఖిస్తాడు. పొరపాటు చేస్తాడు కదా, పొరపాటు ఒక వ్యామోహంలో ఉండి చేస్తాడు, ఒక మోహంలో ఉండి చేస్తాడు. నేను ఎవరినో ఒక ఆయన్ని నాకు బలంగా కోరుకుందండి, మీరు ఈ కోరిక తీర్చండి అని నేను అడగాలని నిశ్చయించుకున్నాను, అని కోరాలి అని నిశ్చయించుకున్నాను. ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయన నాకు కోరుకోవాలి, ఆయన నా కోరిక కోరకు, ఎందుకంటే ఆయన ఇస్తాడో ఇవ్వడము, మీ కోరిక ఉంటుంది తర్వాత నువ్వు మనసులో చాలా క్లేశపడతావు అని చెప్పాను. చెప్తే నేను ఆర్గ్యూ చేశాను, కోరడం పక్కలో ఉంటుంది, నాకు అవసరం కోరి అర్హత లేదా, ఆయన ఇవ్వచ్చుగా ఉన్నవాడిగా ఇవ్వచ్చు ఇస్తాడేమో, అసలు కోరడే ఉందా అని నేను ఆలోచన చేశాను. అంటే ఆయన ఉన్నా లేకపోయేమో, నువ్వు బుద్ధి ఉంటుంది, నువ్వు వివేకవంతుడు అని చెప్తున్నావు, నేను కోరబడుతూ ఉంటున్నాను. నేను ఆ చిన్న సలహా, తన సరళమైన సలహా, ఆ సలహాన్ని నేను ఒప్పుకోను. వ్యామోహంలో అప్పుడు ఏం చేశాను, కోరే కోరితే ఆయన ఏమన్నాడు, కో రిజెక్ట్ చేశాడు. బాగా చాలా బాగా. ఇప్పుడు ఆయన నాలుగు వేల మొహం నేను ఉద్యోగం కాదు, పోలే అయిపోయింది అంటాడు, ఇప్పటికి దాని నుంచి వాడుకోవడం అన్నాడు. సో ఆ విధంగా మోహం ఉంటుంది మనిషి, మోహం ఇంకే దృష్టాంతంగా నేను కల్పించి చెప్పాడు. మోహం, ఆ మోహము దేవి ధర్మము, మనస్సు యొక్క ధర్మం, క్షేత్ర ధర్మం. దాన్ని ఆత్మ కట్టకపోవడం, ఆత్మ యొక్క మోహమే ఉండదు. మోహం ఉన్నప్పుడు మోహము మనస్సుకే, అది మోహమని తెలిసి అది పోయినప్పుడు మోహము నుండి విముక్తి కూడా మనస్సుకే, ఆత్మస్వరూపము లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఎంతవరకు తెలిసామంటే చావు దేహానికి తావు క్షేత్రములకే, ఆత్మకు లేదు. అది అది అందరికీ అంగీకారమే. అది అంగీకారమైనప్పుడు మిగిలిన విషయాలు కూడా మీకు అంగీకారం కావాలి యుక్తియుక్తంగా. చావు ఎలాగైతే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చావు ఎలా అయితే దేహానికే ఆత్మకి కాదు, కానీ అజ్ఞానం మీద ఆత్మకే ఉన్నట్టుగా భ్రమ పడుతుందో, అదే విధంగా అదే కారణం చెప్ప ఏదైనా లేదు. జడ కూడా క్షేత్రములకే కానీ ఆత్మకు లేదు. సుఖము క్షేత్రధర్మము ఆత్మధర్మము కాదు, దుఃఖము ఆత్మధర్మము కాదు, మోహము ఆత్మధర్మము కాదు. చాలా వెయిటీ కన్క్లూషన్స్ మీరు మనస్సు పెట్టి అవగాహన చేసుకోగలిగిన కన్క్లూషన్స్ అని నిశ్చయం చేశారు. దీని మీద పరోక్షం నా అతుల్యవాత్ అది సంగ్రహం. పూర్వపక్షానికి సంగ్రహం, సంగ్రహంగా పూర్వపక్షాన్ని చెప్పి మళ్ళీ పూర్వపక్షాన్ని వివరిస్తారు. పుస్తకంలో అన్నీ ముందు ఉంటాయి, సంగ్రహంగా నింపారు పూర్వపక్షం. కాదండి నువ్వు చెప్పింది సరికాదు అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఈ క్షేత్రధర్మములు ఆత్మకి సంక్రమిస్తాయి అని వాడు నా సరికాదు. ఆత్మకి క్షేత్రధర్మములు రావు అనే మాట సరికాదు. ఎందుకని అతుల్యత్వ సమానం కాదు. ఏమిటి సమానం కాదు అంటే వాడి అభిప్రాయం అని వివరించబోతున్నారు. మీరు ఇచ్చిన దృష్టాంతం ఏమిటి, కొయ్యా మనిషి దృష్టాంతం చూసారా, కొయ్యా మనిషి దృష్టాంతం. దార్ష్టాంతికం ఏమిటి, ఆత్మ క్షేత్రము. ఆత్మధర్మాలు క్షేత్రానికి రావు,
క్షేత్ర ధర్మాలు ఆత్మలు రావు. ఎలాగా? కొయ్య ధర్మాలు మనిషికి రావు, మనిషి ధర్మాలు కొయ్యకి రావు అని కదా మీరు చెప్పారు. ఆ కొయ్య మనిషి దృష్టాంతం పరిస్థితి వేరు, మన ఆత్మా దేహము ఆత్మాక్షేత్రము పరిస్థితి వేరు. కాబట్టి అక్కడ ఉన్న దృష్టాంతంలో ఉన్న పరిస్థితి ఈ దార్ష్టాంతికానికి అన్వయించదు అనే పౌరుషం తెలిసిందా? అదే వివరిస్తారు. స్థాణు పురుషం జ్ఞేయం ఏ వసంతం జ్ఞాత్ర అన్యోన్యస్మిన్ అధ్యస్తం అవిద్యయా. మీరు కొయ్య మనిషి సంగతి చూడండి. కొయ్య జ్ఞేయము తెలియబడే ఒక జ్ఞాతం ఉంటాడు. వీడికంటే భిన్నంగా కొయ్య జ్ఞేయము, జ్ఞేయము అంటే తెలియబడేది, ఆ మాట గుర్తుపెట్టుకోండి. జ్ఞేయము మనిషి ఏమిటి? అది తెలియబడిదే. వీడు తెలియవాడు, అదే తెలియబడిదే. కాబట్టి తెలియవాడు తెలియవాడుగా మిగిలి ఉంటాడు, నిలిచి ఉంటాడు. ఒక జ్ఞేయము మరో జ్ఞేయానికి కన్ఫ్యూషన్ ఉంది. కొయ్య మనిషను, మనిషిని కొయ్యను, ఒక జ్ఞేయానికి మరో జ్ఞేయానికి మధ్యను కన్ఫ్యూషన్ ఉంది. అది దృష్టాంతం. ఆత్మా క్షేత్రము దగ్గర అలా లేదు. క్షేత్రము జ్ఞేయం, ఆత్మ జ్ఞేయము కానే కాదు, జ్ఞాత యొక్క స్వరూపము ఆత్మ. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూషన్ ఎక్కడుంది? జ్ఞేయము జ్ఞాత మధ్యలో కన్ఫ్యూషన్. దృష్టాంతం ఏముంది? ఒక జ్ఞేయము ఇంకో జ్ఞేయమునకు కన్ఫ్యూషన్. కాబట్టి రెండు జ్ఞేయాల మధ్య కన్ఫ్యూషన్ మీద దృష్టాంతంగా చూపి జ్ఞేయము జ్ఞాత మధ్యన కన్ఫ్యూషన్ అలా ఇదే అని చెప్పడము అది సరిగ్గా లేదు అంటున్నాడు పరోక్షం. అర్థమైందా? ఇప్పుడు చూడండి, స్థాణు పురుషం అంటే కొయ్య మనుషులు వీళ్ళిద్దరూ ఇద్దరు కూడా జ్ఞేయములే అయి ఉన్నారు. జ్ఞేయం ఏమసంతం ఏ వాళ్ళు ఒకదాని ధర్మాలు ఇంకో దాని మీద అజ్ఞానం మీద ఆరోపించేది వాడు ఎవరు? జ్ఞాన తెలియవాడు. ఆ రెండింటికంటే విలక్షణంగా నిలిచి ఉండి వాడు అజ్ఞానం చేత అవిద్య అజ్ఞానం చేత అన్యోన్యస్మి కొయ్య ధర్మములను మనిషి మనిషి ధర్మములను కొయ్య అధ్యస్తం ఆరోపించినాడు. అది దృష్టాంతం. కానీ ఇక్కడ దేహాత్మలో జ్ఞేయజ్ఞాత్రో ఏవాతరేతరాభ్యాస అది దృష్టాంతం. ఇంకా దార్ష్టాంతికానికి రండి. టూ దేనికి భిన్నంగా ఈ దార్ష్టాంతికలో రెండు ఇప్పుడు రెండు ఉంటాయి. ఒకదాని ధర్మాలు ఇంకో దాని మీద ఆరోపించడానికి కన్ఫ్యూషన్ ఉంది. దృష్టాంతంలో కన్ఫ్యూషన్ రెండింటి వచ్చిన ఏమిటా? రెండు కొయ్యా మనిషి రెండు జ్ఞేయం అవునా? దార్ష్టాంతికలో కూడా రెండు ఉంటాయి కన్ఫ్యూషన్. ఏమిటా రెండు? జ్ఞేయమైన క్షేత్రము తెలుసుకునే జ్ఞాతమైన ఆత్మ. కాబట్టి ఆ రెండింటికి పోలిక సరిగ్గా లేదు. అంటే వాడు అభిప్రాయం ఏమిటి? రెండు జ్ఞేయములైనప్పుడు ఒక జ్ఞేయం ఒకదానికి ఇంకొకదానికి కన్ఫ్యూషన్ ఉన్న సందర్భంలో ఒక జ్ఞేయం యొక్క ధర్మము ఉండడానికి రాదు, రాకపోవచ్చుగాక. కానీ జ్ఞేయము జ్ఞాత అయినప్పుడు రెండింటి మధ్యన కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు ఒకదాని ధర్మము ఇంకొక దానికి రావచ్చును. కాబట్టి క్షేత్ర ధర్మములు ఆత్మకి వస్తాయి, నీ దృష్టాంతము కుదరదు. అర్థమైందే అందులో. ఇంకొక మాటలో చెప్పాలంటే నువ్వు ఏమంటున్నావు? మనిషి ధర్మం కొయ్యకి రాదు, కొయ్య ధర్మం మనిషికి రాదు అంటున్నావు. నిజమే, కొయ్యకి మనిషికి సరిపడింది, అది రెండు జ్ఞేయము లేదు కదా. కానీ ఆత్మధర్మం క్షేత్రానికి రాదు, క్షేత్ర ధర్మం ఆత్మకు రాదు అన్నందు. ఎందుకంటే ఇవి రెండు జ్ఞేయములు కావు. దీంట్లో క్షేత్రం జ్ఞేయము, ఆత్మ జ్ఞాతమే. కాబట్టి జ్ఞాత జ్ఞేయము జ్ఞేయము దగ్గర నువ్వు చెప్పింది కదా, ఒకదాని ధర్మాలు మరో దానికి రావు. కానీ జ్ఞేయము జ్ఞాత దగ్గర జ్ఞేయ ధర్మాలు జ్ఞాతకి, జ్ఞాత ధర్మాలు జ్ఞేయానికి వస్తాయి అని ఆత్మ తెలుసుకోండి. ఇది పూర్వపక్షం. ఈ పూర్వపక్షాన్ని ఒక్కసారి మళ్ళీ నేను గుర్తు చేసి
దాని పరిష్కారం వేరే చెప్తుంది. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్రియంబకం యజామహే.